ప్రశ్నలు జవాబులు కొంత సమయాన్ని ఈ ప్రశ్నల కోసం కేటాయించాలని ఆశపడుతున్నాను. అనవసరమైన ప్రశ్నలు కానీ ఉపయోగం లేని ప్రశ్నలు కానీ వేయటం వల్ల ఉపయోగం లేదు, కనుక మీరు వేసే ప్రశ్న అది మీకు దీవెనకరంగా ఉండాలి, అలాగే మన మందిర సభ్యులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. మైక్ ఎక్కడుంది? రైట్, ఒకటేమో సిస్టర్స్కి ఇవ్వండి. ఒక సిస్టర్ సిఎస్టీఎం సిస్టర్ ఎవరిని వచ్చినట్లయితే ఒకరు మైక్ తీసుకోండి. ఎవరైతే ప్రశ్నించాలనుకుంటున్నారో వారు ఒకసారి లేచి రెడీ అమ్మా. ఓ రైట్, సో ఆల్రెడీ ఒకరిద్దరు లేచి నిలబడ్డారు. అలాగే సిస్టర్స్ వైపు నుంచి కూడా ఒకవేళ ప్రశ్నించాలనుకున్నట్లయితే ఆ టైంలో ఎస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ బ్రదర్, కెమెరాస్ కాన్సన్ట్రేట్ చేయండి. అన్న, నేను వాస్తవంగా ప్రొటెస్టెంట్స్. అమ్మా, నేను మొన్న ఈ మధ్య ఒక మందిరానికి, రోమన్ కేథలిక్ మందిరానికి వెళ్ళాను. ఓకే ఓకే, అక్కడ వాళ్ళ బైబుల్ నేను చూసినప్పుడు మన దగ్గర ఉన్న బైబుల్ 66 పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ బైబుల్లో చూస్తే ఇంకా 7 పుస్తకాలు ఎక్స్ట్రా ఉన్నవి. అయితే మన బైబుల్ కరెక్టా? లేదు, వాళ్ళు రోమన్ కేథలిక్ అనే బైబుల్లో ఉన్నవి పుస్తకాలు కరెక్టా? అసలు మనకి వాళ్ళకి ఈ వ్యత్యాసం అనేది ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటని, మీరు బైబుల్ వింతలు విశేషాలు అనే బుక్ రాశారు, ఆ బుక్లో వాళ్ళ దాంట్లో ఉన్న ఎక్స్ట్రా 7 పుస్తకాల్లో 3 పుస్తకాల గురించి మీరు రాశారు, అంటే ఈ కాలం నుంచి ఈ కాలంలో ఆ బుక్స్ అనేవి రాశారని మీరు దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే మన బైబుల్లో ఉన్న 66 పుస్తకాలు అనేవి కరెక్టా? లేదు, ఈ రోమన్ క్యాథలిక్స్ అనే ఉన్న బైబుల్లో ఇంకొక 8 బుక్స్ ఎక్స్ట్రా ఉండే, అవి కరెక్టా? దయచేసి గమనించండి, పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా, ఆయన చిత్తపూర్వకంగా 66 పుస్తకాలుగా అది సమకూర్చబడింది. ఈ 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో కూడా క్రీస్తు కనిపిస్తాడు, ప్రతి పుస్తకంలో కూడా రక్షణ కార్యము కనిపిస్తుంది, ప్రతి పుస్తకము దైవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుంది. ఏ పుస్తకంలో అయితే క్రీస్తు కనిపించడో, రక్షణ కార్యం కనిపించదో, దైవత్వము కనిపించదో, 66 పుస్తకాలు దేని గురించి అయితే మాట్లాడుతున్నాయో దాన్ని కనపరచవో, వాటిని పరిశుద్ధ గ్రంథంలో కలపడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారము 66 పుస్తకములు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తాను ఏర్పరచుకున్నటువంటి సేవకుల ద్వారా దాన్ని మనకొక గ్రంథంగా దేవుడు అనుగ్రహించాడు. ఇందులో ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, యెషయా గ్రంథంలో కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథం మొదటి 39 పుస్తకాలు ధర్మశాస్త్రం గురించి, తప్పు చేసిన మనిషికి దేవుడు విధించే శిక్ష గురించి లిఖించబడి ఉంది. పాత నిబంధన 39 పుస్తకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన కృపాకాలము, మనిషి చేసిన పాపమునకు క్షమాపణ దేవుడు ఎలా ఉచితంగా అనుగ్రహించాడో తెలియచేసే అద్భుతమైనటువంటి గ్రంథము. యెషయా గ్రంథంలో మొదటి 39 అధ్యాయాలు ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ఉన్నాయి. 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు దేవుని ప్రేమ గురించి, క్షమ గురించి, కృప గురించి, కనికరం గురించి వ్రాయబడి ఉన్నాయి. అనగా పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల్లో ఉన్నట్టుగానే యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు, పరిశుద్ధ గ్రంథంలో 39 అధ్యాయాలు, 39 పుస్తకాలు ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నట్టుగా యెషయాలో 39 అధ్యాయాలు ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నాయి. 27 పుస్తకాలు నూతన నిబంధనగా కనపడుతున్నట్టుగా 27 అధ్యాయాలు కృపాకాలాన్ని, క్షమాకాలాన్ని లేదా దేవుని యొక్క కనికరాన్ని బహు స్పష్టంగా యెషయా గ్రంథంలో మనం చూస్తాం. సో ఈ విధంగా బైబుల్ని 66 పుస్తకాలుగా దేవుని యొక్క ఏర్పాటులో పరిశుద్ధ గ్రంథంగా మనకి ఇవ్వబడింది. ఇందులోంచి ఏది తీసేసినా, ఇందులో ఏది కలిపినా అది ఏ ఒక్కరికి క్షేమం కాదని,
దేవుడు తన భక్తుల ద్వారా సెలవిచ్చాడు. ఇక రోమన్ క్యాథలిక్లకు 66 పుస్తకాల కంటే అధికంగా పుస్తకాలు ఉన్నట్టుగా యస్ వారి యొక్క గ్రంథంలో లిఖించబడి ఉంది. దయచేసి గమనించండి, రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం మనిషికి దేవునికి మధ్యవర్తి ఒకడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబుల్ సెలవిస్తూ ఉంది. కానీ ఏం చేతనో రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం చాలా సంవత్సరాలుగా మనిషి దేవునికి ప్రార్థన చేయాలన్నా, దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోవాలన్నా యేసుక్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మరియమ్మ తల్లి ద్వారానే మనం వెళ్ళాలి అనేటటువంటి బోధను, అనేటటువంటి సిద్ధాంతాన్ని సంవత్సరాలుగా బోధిస్తూ వచ్చారు. దానికి వారు ఆధారం చేసుకున్న ఒక్క కారణం ఏమిటంటే, ఖానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు తల్లి వచ్చి యేసయ్యకు తెలియజేస్తుంది, ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పి తెలియచేస్తుంది. అలా తెలియచేయటం వల్ల యేసుక్రీస్తు ద్రాక్షారసాన్ని నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం మనం చూశాం. ఆ సిద్ధాంతం నుంచి రోమన్ క్యాథలిజం పుట్టుకొచ్చింది. ఏమిటంటే, ఎవరికి ఏ సమస్య ఉన్నా మరియకు చెప్పినట్లయితే మరియ వెళ్ళి యేసయ్యకు చెప్తుంది, మనకు సమాధానం వస్తుంది అనేటటువంటి విధానం అమల్లోకి వచ్చింది. అంతేకాకుండా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గానో మరియమ్మను ఒక దేవతగానో లేదా దేవుని తర్వాత వ్యక్తిగానో భావించి పూజించటము, ఆరాధించటము కూడా అనేక మందిరాల్లో మనం చూస్తున్నాం. దేవుడు తప్పించి ఇంకెవ్వరూ కూడా పూజింపబడడానికి వీల్లేదు. మీరు మీ బైబుల్ తెరిచినట్లయితే బైబుల్లో జ్ఞానము కలిగిన జ్ఞానులు ఏం చేశారో బైబుల్లో ఉంది, చూద్దాం. రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము లేక 2వ అధ్యాయము పదవచనము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వచనము, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి వారిని పూజించి ఆయనను పూజించి. ఏముంది ఇక్కడ? వారెను అనుందా? అంటే మరియమ్మను ప్లస్ యేసయ్యను కలిపి వారు పూజించారా, లేక మరియమ్మను పూజించిరి అనుందా? అక్కడ మరియమ్మ ఉంది, అక్కడ యేసయ్య ఉన్నాడు, ఎదురుగుండా ఇద్దరు ఉన్నారు. జ్ఞానం కలిగిన జ్ఞానులు వారిద్దరు ఉన్నప్పటికీ కూడా బైబిల్లో స్పష్టంగా ఉంది వారు ఆయనను పూజించిరి. ఒక యేసుక్రీస్తు మాత్రమే పూజనీయుడు, పూజ్యకు అర్హుడు. ఆనాడు జ్ఞానము కలిగిన జ్ఞానులు మరియమ్మ అక్కడ ఉన్నప్పటికీ కూడా మరియమ్మను పూజించలా, ఆరాధించలా. కానీ లోకరక్షకుడైన యేసుక్రీస్తునే ఆరాధించారు. ఎందుకంటే వారు యేసును వెతుక్కుంటూ వచ్చారు, లోకరక్షకుడిని వెతుక్కుంటూ వచ్చారు, యూదుల రాజును వెతుక్కుంటూ వచ్చారు. కాబట్టి మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వాటిని మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో చేర్చారు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు మనం చూస్తున్నామో వాటిని మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో ఉండడానికి అర్హమైనటువంటి గ్రంథాలుగా ఎంచి వాటన్నిటినీ ఒక చోటకు చేర్చి పరిశుద్ధ గ్రంథముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇందులో ఏమి తీసేయడానికి వీల్లేదు, కలపడానికి వీల్లేదు. ఇక వేరే గ్రంథాల్లో వేరే పుస్తకాలు ఉన్నట్లయితే ఆ గ్రంథాన్ని మనం అనుసరించాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చింది ఒకే ఒక్క గ్రంథం, దట్ ఈస్ బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథము, ఇది ఒకే ఒక్క గ్రంథము, ఈ ఒక్క గ్రంథము మనకు చాలు. రెండోదిగా, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక క్రీస్తు మాత్రమే పూజనీయుడు, ఆరాధనీయుడు. మార్పు నుంచి బాప్తిజం తీసుకున్నాక మళ్ళీ పాపంలో పడితే మళ్ళీ క్షమాపణ ఉందా లేదా?
రైట్ కట్టే కొట్టే తెచ్చే. ఒక ప్రశ్నను వేయనివ్వండి, మీలో ఎంతమంది బాప్తిజం తీసుకున్నారో చూపిస్తారా? మీలో ఎంతమంది బాప్తిజం తీసుకున్న తర్వాత పాపంలో పడ్డారో చూపిస్తారా? నా ప్రశ్న వెరీ క్లియర్. మీలో బాప్తిజం తీసుకున్నారు ఎంతమంది చూపిస్తారా? బాప్తిజం తీసుకున్న తర్వాత పాపంలో పడిన వాళ్ళు చూపిస్తారా? అంటే ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత అసలు మీరు ఏ పాపము చేయలేదా? ఒక సత్యాన్ని మర్చిపోకండి. ఈ విలువైన సత్యం ప్రతి ఒక్కరు మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. ఒక కుర్రవాడు హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత దొరికిపోయాడు. అతనికి కఠిన కారాగార శిక్ష విధించబడింది, జైలు శిక్ష విధించబడింది. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు అప్పుడప్పుడు సువార్తికులు వెళ్ళి సువార్తను చెప్పారు. సువార్త విన్న తర్వాత అతడు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తన పాపములన్నిటినీ ఒప్పుకున్నాడు. ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవదేవుడు, ప్రపంచానికి న్యాయాన్ని తీర్చేటటువంటి న్యాయాధిపతి ఆ సింహాసనం మీద కూర్చొని ఈ కుర్రవాణ్ణి క్షమించేశాడు. ఎవరిని? ఈ కుర్రవాణ్ణి. ఆ కుర్రవాడు చేసిన ప్రతి పాపాన్ని క్షమించేశాడు. ఎవరు క్షమించారు? దేవుడే క్షమించాడు. ఎవరు ఆ దేవుడు? ప్రపంచాన్ని పరిపాలించేవాడు, ప్రపంచానికి న్యాయాన్ని తీర్చేటటువంటి న్యాయాధికారి, ఆయనే క్షమించేశాడు. ఇక దేవుడే క్షమించేసిన తర్వాత ఈ కుర్రవాడు జైలు నుంచి బయటికి రావాలా వద్దా? మీరే చెప్పాలి. వచ్చాడంటారా? జైల్లోనే ఉన్నాడు. ఎందుకున్నాడు? దయచేసి వినండి. అతడు రక్షించబడ్డాడు, క్షమించబడ్డాడు. ఏ విషయంలో? తన ఆత్మ విషయంలో. కానీ శరీర సంబంధిగా తాను చేసినటువంటి తప్పును బట్టి చెరసాల్లో ఉండాల్సి వచ్చింది. సహోదరులు, సహోదరులు, దయచేసి వినండి. క్రీస్తు శిలువలో రక్తము కార్చినప్పుడు ఆత్మ సంబంధముగా మనం చేసిన పాపములన్నిటినీ కూడా ఆయన క్షమించేశాడు, మనల్ని కడిగి వేశాడు. కానీ ఈ ఆత్మ దేనిలో నివసిస్తుంది? శరీరము అనేటటువంటి జైల్లో ఉంది. శరీరం అనేటటువంటి జైల్లో ఉంది. ఈ శరీరము అనేటటువంటి జైల్లో ఆత్మ ఉన్నంత కాలము ఎంతో కొంత ఈ శరీరము లోకానుసారమైనటువంటి మలినంలో ఎంతో కొంత మలినం అంటుతూనే ఉంటుంది. ఉదాహరణకు మీరు స్నానం చేస్తారా చేయరా? సహజంగా చేస్తారు. స్నానం చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత మీరు మీ ఆఫీస్లో, ఎయిర్ కండిషన్ ఆఫీస్ అయితే ఎయిర్ కండిషన్ ఆఫీస్లో మీరు మీ చైర్లో కూర్చొని కామ్గా మీ చేతిని కాసేపు ఇట్లా రుద్దుతూ ఉండండి. జస్ట్ కాసేపు ఇలా రుద్దుతూ ఉండండి. అలా రుద్దిన తర్వాత మీ చేతి పైన ఏం కనిపిస్తుందో చెప్పండి. మట్టి కనిపిస్తుందా? కామ్గా ఇలా రుద్దుతున్నారనుకోండి, స్లోగా మీరు చూడండి, చిన్న పొరలాగా రౌండ్గా. చపాతీ ఏ విధంగా మీరు ఇలా అంటుతారు? అవునా? నా ప్రశ్న ఏమిటంటే ఈ మట్టి మీకు ఎక్కడ దొర్లితే వచ్చింది? మీరు ఆ మట్టిలో దొర్లారా? దొర్లలేదే. మరి మీరు మట్టిలో దొర్లకుండానే ఈ మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది లోకంలో ఉంది, మనకు తెలియకుండానే. అది మన వాతావరణంలో కలిసిపోయిన మలినం. అది నువ్వు స్వచ్ఛందంగా వెళ్ళి మట్టిలో దొర్లకపోయినా లోకంలో ఉన్నటువంటి ఈ కలుషితమైన వాతావరణంలో ఉన్నటువంటి మలినం నీ శరీరాన్ని అంటుకుంటూ ఉంటుంది. నువ్వు స్వతహాగా స్వచ్ఛందంగా కావాలని చెప్పి నువ్వు పాపం చేయకపోయినా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదో ఒక లోక మాలిన్యము ఎంతో కొంత నిన్ను, నీ శరీరాన్ని అంటుకునే ప్రయత్నము చేస్తుంది. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తావు? ఇంటికి వచ్చి నువ్వు శుభ్రంగా స్నానం చేస్తావు. ఎందుకు స్నానం చేస్తున్నావు? నువ్వు మట్టిలో దొర్లావా? దొర్లలా? మురికిలో కూర్చున్నావా? కూర్చోలా? చక్కగా ఏసీ కారులో వెళ్ళావు, ఏసీ రూమ్లో కూర్చున్నావు, మరలా ఏసీ కారులోకి వచ్చావు, మరలా ఏసీ ఇంటికే వచ్చావు. కానీ నువ్వెందుకు స్నానం చేస్తున్నావు? ఎంత చక్కని ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నా, కారులో వచ్చినా నీకు తెలియకుండానే ఈ లోకంలో ఉన్న మలినం ఎంతో కొంత నీ శరీరాన్ని అంటుకుంటుంది.
తమ్ముళ్ళు చెల్లెళ్ళు నా మాట వినండి. సాయంత్రం అయ్యేసరికి నువ్వు ఎంత నీతిగా యథార్థంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నా నీకు తెలియకుండానే ఎంతో కొంత లోక మాలిన్యము నీ శరీరాన్ని అంటుకుంటుంది సాయంత్రం అయ్యేసరికి. కాబట్టి ఏం చేయాలో తెలుసా? మీరు మనం సాయంత్రం పడుకోబోయే ముందు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు తెలుసు కానీ లేక తెలియక కానీ ఈ లోక మాలిన్యం ఏదైనా అంటుకున్నట్లయితే నన్ను క్షమించు నాయనా, నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేయి ప్రభువా అని ఖచ్చితంగా ప్రార్థన చేయడం మంచిది. తమ్ముని ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంతకి తెలిసి పాపం చేశావా లేక తెలియక చేశావా తమ్ముడు? నువ్వు ఏమా తెలిసే చేసావా? కాదు, ఒక అతను చేశాడు, దానివల్ల అసలు నువ్వు చేయలే. నువ్వు అసలు పాపం చేయలే? చేయలే. నువ్వు చేయలే? చేయలే. అయితే నీ సంగతి చెప్తా నాకు. మొదటి యోహాను పత్రిక నువ్వే తెరవాలి, నువ్వే బైబుల్ తెరవాలి. నువ్వు పాపం చేయలేదా? మొదటి యోహానమ్మా, మొదటి అధ్యాయము ఎనిమిదో వచనము, తమ్ముడు చదువుతాడు విందాం. పేజ్ నంబర్ 221 అమ్మా, మొదటి యోహాను మొదటి అధ్యాయము 8వ వచనము. పాపము చేయనటువంటి తమ్ముడు చదువుతున్నాడు. మనము పాపము లేని వారం అని చెప్పుకోని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాము. ఏముంది అక్కడ? రైట్, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యము లేదు. సో ఈ లోకయాత్ర ముగించేంత వరకు మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అలా ఉండడానికి అహర్నిశలు మనము ఆశ కలిగి ఉండాలి. అందుకే నీతి, ఆ నీతి కొరకు ఆకలి, దప్పిక కలవారు ధన్యులు. ఎప్పుడూ కూడా నీకు ఒక ఆశ ఉండాలి, ఒక బలమైన కోరిక ఉండాలి. ఏమిటి ఆ బలమైన కోరిక అంటే, ఇంకా నీతిగా బ్రతకాలి, ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలి అనే బలమైన కోరిక మనం అందరం కలిగి ఉండాలి. అదే సమయంలో తెలుసో తెలియకో, ఒకవేళ సాధారణంగా తెలియక తప్పు చేయటం వేరు, తెలిసి తప్పు చేయటం వేరు. మనం సహజంగా తెలిసే తప్పు చేస్తాం. అలా తెలిసి తప్పు చేసినప్పుడు జరిగేది ఏమిటి? దయచేసి వినండి, క్రైస్తవుడు, క్రీస్తు రక్తములో కడగబడిన క్రైస్తవుడు ఎవరూ కూడా ఏ పాపాన్ని విజయవంతముగా చేయలేరు. నో క్రిస్టియన్ కెన్ సిన్ సక్సెస్ఫుల్లీ. నువ్వు ఏ పాపాన్ని విజయవంతంగా చేయలేవు, ఏ పాపమును నువ్వు సంపూర్ణంగా అనుభవించలేవు, ఆనందించలేవు. ఎందుకని? నీకంటూ ఒక మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి ఎప్పుడూ కూడా నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. ఆ గద్దింపు వల్ల నీలో ఎంతో కొంత భయము ఏర్పడుతుంది. ఆ భయముతో నువ్వు ఏ పాపము చేసినా భయం గలవాడే ఎప్పుడూ ఏమి ఆనందించలేడు. కారు చక్కగా వెళ్తుంది, స్పీడ్గా వెళ్తుంది, కానీ వీడికి భయం. కొంతమంది కారు స్పీడ్గా వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆ కారు స్పీడ్గా వెళ్తూ ఉంటే భయపడుతూ ఉంటారు. భయపడేవాడు ఎంజాయ్ చేయలేడు. సహజం. సహజంగా నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత పాపము చేయడానికి ఒకవేళ సాహసం చేస్తే నీ మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది, తప్పు తప్పు తప్పు, నువ్వు చేస్తుంది తప్పు, ఇది నువ్వు చేయకూడదు, గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపు వల్ల భయం ఏర్పడుతుంది. దేవుడు చూస్తున్నాడేమో, దేవుడు గమనిస్తున్నాడేమో, ఇది చూసి ఒకవేళ నన్ను శిక్షిస్తాడేమో అనే భయం ఏర్పడుతుంది. ఈ భయములో నువ్వు పాపమును అనుభవించటం అంత సులభం కాదు. పాపము చేసిన వెంటనే నీలో ఒక విధమైనటువంటి బాధ ఏర్పడుతుంది, వేదన ఏర్పడుతుంది. ఏమిటది? చిచి, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది.
నేను ఈ విధంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది, నేను ఇది చూడకుండా ఉండాల్సింది, నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది అనేటటువంటి ఆలోచన వెంటనే వస్తుంది. ఎందుకు వెంటనే ఆ ఆలోచన వస్తుందంటే, నీలో ఉన్న మనస్సాక్షి నిన్ను గద్దించడమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసిన పాపాన్ని ఒప్పింపచేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? మనస్ఫూర్తిగా ప్రభువు సన్నిధిలో ఒప్పుకోవాలి. కానీ సైతాను వచ్చేయమంటాడంటే, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, రక్షించబడ్డావు, అనేక మందికి సాక్ష్యం చెప్తున్నావు, సేవలోనూ పాల్పంచుకుంటున్నావు, నువ్వు ఇలాంటి పాపం చేస్తావా, ఇలాంటి తప్పుడు పని చేస్తావా, ఏ ముఖం పెట్టుకొని నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు, ఏ ముఖం పెట్టుకొని నీకున్నటువంటి పాపాన్ని దేవుని చెప్పి క్షమాపణ కోరతావు, ఇలా వెళ్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు అనుకుంటున్నావా? సైతాను బ్లాక్మెయిల్ చేస్తాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా వినండి, మన జీవితంలో సైతాను ఎప్పుడు శోధిస్తాడో, మనం ఏ బలహీనమైనటువంటి సమయంలో సైతాన్ యొక్క శోధనకు లొంగిపోతామో మనకే తెలియదు. మనం ఎంత బలహీనమో మనకంటే ఎక్కువగా తెలిసింది సైతాను గాడికే. బలహీనమైనటువంటి సమయంలో ఆధ్యాత్మికంగాను శారీరకంగాను బలహీనంగా ఉన్నప్పుడు సైతాన్ నీ మీద దాడి చేస్తాడు. అలా దాడి చేసినప్పుడు నువ్వు పాపానికి, ఆ ఏ పాపమైనా సరే నువ్వు లొంగినట్లయితే, అలా లొంగిన తర్వాత పాపానికి తావిచ్చిన తర్వాత సైతాన్ వచ్చి ఏం చేస్తాడో తెలుసా? బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏమని? నీలాంటి వాడు ఇలాంటి పాపం చేయొచ్చా? ఒకవేళ ఇలాంటి పాపం నువ్వు చేస్తే దేవుడు క్షమిస్తాడా? ఖచ్చితంగా క్షమించడు. నువ్వు ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావు అని చెప్పి సహజంగా సైతాన్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒక విషయం చెప్పమంటారా? నీ బలాలేమిటో, నీ బలహీనతలు ఏమిటో, నీ శక్తి ఏమిటో, నీ ఆత్మీయత ఏమిటో, నీ పవిత్రత ఏమిటో, నీ అపవిత్రత ఏమిటో నీకంటే బాగా తెలిసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వేమిటో, నీ స్థితి ఏమిటో, నీ భక్తి ఏమిటో, నీ బలహీనత ఏమిటో అన్నీ తెలిసినవాడు. నువ్వు నేను నీతిమంతులం కానే కాదు, పరిశుద్ధులము అసలే కాదు, అయినా మనల్ని ప్రాణంగా ప్రేమించాడు, అన్నీ తెలిసే ప్రేమించాడు. కాబట్టి నా మాట వినండి, తెలిసి కానీ తెలియక కానీ ఒకవేళ తప్పు చేస్తే, పాపం చేస్తే, నిర్మోహమాటంగా మీరు ప్రభువు యొక్క పాదాల దగ్గర పడిపోండి, ప్రభు నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. సైతాను వచ్చి అంటాడు, ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు దేవుని దగ్గరికి? నువ్వు వెంటనే క్షమాపణ కోరడం వల్ల, దానివల్ల నీకెంతో నెమ్మది, ప్రశాంతత ఏర్పడుతుంది. ఒక సహోదరుడు మన సేవలో, సంపూర్ణ సేవలో జాయిన్ అయ్యాడు. ఇది మధ్య జరిగిన సంఘటన. సంపూర్ణ సేవలో జాయిన్ అయ్యాడు. అలా సంపూర్ణ సేవలో జాయిన్ అయ్యి సేవలో చక్కగా పనిచేస్తున్న సమయంలో ఆర్థిక సమస్యలు వచ్చినాయి. అలా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, ఆ ఆర్థిక సమస్యలు ఒత్తిడి తెచ్చినప్పుడు ఎవరికి చెప్పకుండా కాముగా సేవలోంచి తప్పుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి, ఇంటిమేషన్ లేకుండా సేవ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నేను కనుక్కోమని చెప్పా, అనారోగ్యంతో ఉండి మరి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉండి రాలేకపోయాడేమో అని కనుక్కోమన్నా. ఆ తమ్ముడు ఏం చేశాడంటే ఒక ఉత్తరం పంపించాడు, అయ్యా నేను ఇట్లాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, టిక్ అయిపోతుంది. తమ్ముడు చెల్లెళ్ళు ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవితంలో రక్షించబడిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత దేవునికి వ్యతిరేకంగా తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడా? నువ్వు నిజంగా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను, నీకిష్టం కాంది చేశాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. కాకపోతే క్షమాపణ పొందిన తర్వాత ఆయన క్షమిస్తున్నాడు కదా అని చెప్పి మరలా చేసిన తప్పే మరలా చేస్తే నువ్వు ఖచ్చితంగా నష్టపోతావు, ఖచ్చితంగా కష్టాలు పాలవుతావు. ఎందుకని? లాస్ట్ టైం ఒకసారి చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా? ఒక తండ్రి
తన కుమారుడు తప్పు చేస్తూ ఉన్నప్పుడు గద్దించాడు. ఆ కుమారుడు వచ్చన్నాడు, డాడీ నేను తప్పు చేసిన నేను ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరితే క్షమించేస్తాడుగా, కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, నాకు ఏ భయం లేదు, ఏ తప్పు చేసినా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను క్షమించాడు క్షమించేస్తాడు, బైబుల్లోనే ఉంది, ఎన్నిసార్లైనా క్షమించమని పేతురుకి చెప్పాడు, పేతురుకి ఎన్నిసార్లైనా క్షమించమని చెప్పిన దేవుడు మరి నన్ను క్షమించుకుని ఉంటాడు, నన్ను కూడా క్షమించేస్తాడు. కొన్నిసార్లు బైబుల్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి ప్రశ్నిస్తాం కదా. ఒకరోజు నేను ఒకరోజు ఒక పాస్టర్ గారు ట్రైన్లో వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తున్నప్పుడు సరిగ్గా రాత్రి 10 గంటలు అయ్యేసరికి ఆయన చేతిలో ఆయన తీసుకెళ్తున్న టిఫిన్ తెరిచాడు. దాంట్లో చక్కగా చపాతి ఉంది, మాంసం కర్రీ ఉంది. చపాతి మాంసం కర్రీ చక్కగా ప్లేట్లో వేసుకుని తిందామని రెడీ అవుతున్నాడు. ఎదురుగుండా ఇంకొక సేవకుడు కూర్చున్నాడు, ఇదంతా చూస్తున్నాడు. ఉండబట్టలేక ఆయన ఒక మాట అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు అని బైబిల్లో ఉంది అన్నాడు. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా నాకు కూడా ఒక చపాతి రెండు ముక్కలు వేయొచ్చుగా అని చెప్పటమే కదా. అప్పుడు ఈయన చక్కగా ఓ చపాతి తీసుకుని దాంట్లో కొన్ని ముక్కలు వేసుకుంటూ ఉంటే ఇస్తున్నాడేమో అనుకున్నాడు. చక్కగా ఫోల్డ్ చేసి నీ పొరుగు వారిది ఏదియో ఆశించవద్దు అని నోట్లో పెట్టుకున్నాడు. సో అతడు వాక్యాన్ని వాడుతున్నాడు, ఇతడు వాక్యాన్ని వాడుతున్నాడు, కానీ క్రియల్లో మాత్రం ఎవరూ పెట్టట్లా. పేతురువు చెప్పాడుగా, ఎన్నిసార్లైనా క్షమించాలి మీ సహోదరుని అని చెప్పి, మరి దేవుడు ఎన్నిసార్లైనా క్షమిస్తాడుగా? వాక్యాన్ని మనం ఈ విధంగా తీసుకుంటున్నాం కానీ దయచేసి వినండి, ఎస్ నా దేవుడు క్షమిస్తాడు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన క్షమిస్తాడు కానీ నువ్వు చేసిన తప్పును బట్టి మూల్యము చెల్లించక తప్పదు. కొన్నిసార్లు నా పిల్లలు వచ్చి అంటూ ఉంటారు, డాడీ ఎందుకో నాకు భయంగా ఉంది డాడీ, నేను ఎందుకని ఇవాళ వేసే వచ్చేస్తాడేమో, వస్తే నువ్వు భయపడాల్సిందేముంది, ఎందుకంటే పొద్దున్న నేను తప్పు చేశా. సరే పొద్దున్న తప్పు చేసావుగా క్షమాపణ కోరావా? క్షమాపణ కోరాను, కానీ ఎందుకు డౌట్గా ఉంది, ఏం డౌట్గా ఉంది, క్షమిస్తాడో లేదో, ఎందుకని అస్తమానం చేస్తాడు తప్పు చేస్తాడు క్షమిస్తాడేంటి? నేను చెప్పాను క్షమిస్తాడు రా, ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తాడు, కానీ డాడీ అలా క్షమిస్తే మరి శిక్షమ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఏమిటా శిక్ష చెప్తా వినండి. మీ అబ్బాయికి మీరు చెప్పారు ఏమని, సైకిల్ తీయొద్దురా అన్నారు. మీ మాట వినకుండా వాడు సైకిల్ తీశాడు. మీరు వచ్చే లోపల ఆ సైకిల్ని స్పీడ్గా తొక్కి మరల కాముగా పక్కన పెట్టేయాలనే ప్రయత్నంలో స్పీడ్గా తొక్కి ముందుకు పడిపోయాడు, మోచెప్పలు కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కామ్గా ఉంది. ఇంటికి వచ్చేసరికి వాడు గబగబా వచ్చి గట్టిగా మిమ్మల్ని పట్టుకుని గట్టిగా ఏడ్చాడు, డాడీ అని ఏడ్చాడు. ఏమైందిరా, మీరు సైకిల్ తీయొద్దన్నారా? అవును. తీసావా? తీశాను డాడీ. తీటివే కాదు డాడీ, మీరు వచ్చే లోపల ఎన్నిసార్లు చక్కర్లు కొట్టగల, ఎన్నిసార్లు చక్కర్లు కొడదామని చెప్పి స్పీడ్గా సైకిల్ తొక్కి డామని పడిపోయా. మరి ఏమైంది? చేతులు కాలు కొట్టుకుపోయినాయి డాడీ అని చెప్పి డాడీని పట్టుకుని, డాడీ సారీ డాడీ, నన్ను క్షమించండి డాడీ, ఏడ్చాడు. ఇప్పుడు నాకు చెప్పాలి, మీరు ఆ స్థానంలో ఉంటే క్షమిస్తారా క్షమించరా? క్షమిస్తాను అన్నవారు చదివించండి, మా అబ్బాయి వచ్చి ఏడిస్తే క్షమిస్తాను అన్నవారు చదివించండి. మీరే క్షమిస్తే నా ప్రభు క్షమించడా? నా ప్రభు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఆ అబ్బాయి రాత్రి 9-10 గంటల సమయంలో ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు. తండ్రి గబగబా వెళ్ళాడు, ఏంట్రా ఏడుస్తున్నావు? డాడీ నొప్పి తట్టుకోలేకపోతున్నాను డాడీ, కాళ్ళు చేతులు బాగా కొట్టుకుపోయినాయి డాడీ, బాగా నొప్పి పుడుతున్నాయి డాడీ అని ఆ కుర్రవాడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ డాడీ ఆ కుర్రవాడు పక్కనే కూర్చున్నాడు,
వాడిని ఒళ్ళో పెట్టు, వాడి తలకాయ ఒళ్ళో పెట్టుకున్నాడు, తలకాయ నిమురుతున్నాడు. కానీ వినాలి, ఆ డాడీ, ఆ కుర్రవాడు తప్పును క్షమించగలిగాడు, కానీ గాయాల నుంచి వస్తున్నట్టు నొప్పిని మాత్రం ఆ తండ్రి తగ్గించలేకపోయాడు. మీకేమైనా అర్థమైందా? నువ్వు దేవుని సంధికి వచ్చి నీవు క్షమాపణ కోరినప్పుడు దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు, కానీ నువ్వు చేసిన పాపం వల్ల నీకు ఏర్పడిన గాయం ఏదైతే ఉందో ఆ గాయం వల్ల వచ్చే నొప్పి మాత్రం దేవుని క్షమాపణ ఆపలేదు అనే సత్యం మర్చిపోమాకండి. మీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదని వారు చూపించండి. పర్వాలేదు, అర్థమైందని వారు చూపించండి. సో ఇప్పుడు మీ ఇష్టం, ఎన్నిసార్లు తప్పులు చేస్తే అన్నిసార్లు తప్పు చేయండి. జరిగేది ఏమిటయ్యా అంటే, ఆ తండ్రి క్షమించాడుగా, వినండి. ఇప్పుడు తండ్రికి కుమారునికి మధ్య ఏముందో తెలుసా? ఓ అద్భుతమైన ఆత్మీయత, అనురాగం, ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకని ఆ కుర్రవాడు వచ్చి డాడీ సారీ డాడీ అని గట్టిగా పట్టుకున్న కారణం ఏమిటి? దెబ్బలు తగ్గిపోతాయేనా చెప్పండి? దెబ్బలు తగ్గిపోతాయేనా? కాదు, నేను చేసిన తప్పు మా డాడీకి కోపాన్ని పుట్టించింది. నేను చేసిన తప్పు వల్ల, మా డాడీ చెప్పిన మాట నేను వినకపోవడం వల్ల నాకు మా డాడీకి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది, ఒక అగాధం ఏర్పడింది. నేను చేసిన తప్పును బట్టి మా డాడీ కోపంగా ఉన్నాడు. ఆ కోపం లోపల ఆయనకి ఎంతో కొంత బాధ ఉంది. నా మాట వినలేదా నా కొడుకు, నా మాట వినలేదా నా కుమారుడు, అలా ఎందుకు చేశాడు అనేటటువంటి వేదన తండ్రిలో ఉంది. ఇప్పుడు కుమారుడు వచ్చి డాడీ నన్ను క్షమించు అన్నప్పుడు ఆ డాడీకి కుమారునికి మధ్య అవిధేయత వల్ల ఏర్పడినటువంటి అగాధము కొట్టివేయబడింది. ఇప్పుడు తండ్రికి కుమారునికి మధ్య ఎటువంటి ఎడం లేదు. క్షమాపణ ఏం చేసింది? ఆ ఎడాన్ని తీసేసింది. క్షమాపణ ఎడాన్నైతే తీసేసింది, కానీ అతడు తప్పు చేసినప్పుడు పొందినటువంటి గాయాన్ని మాత్రం, తప్పు చేసినప్పుడు ఏర్పడినటువంటి పడినటువంటి దెబ్బ మాత్రం క్షమాపణ తగ్గించలేకపోయింది. అలాగే నువ్వు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు నిన్ను నీవు గాయపరుచుకుంటున్నావు, నీ శరీరాన్ని గాయపరుచుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని గాయపరుచుకుంటున్నావు, నీ చదువును గాయపరుచుకుంటున్నావు. ఎగ్జాంపుల్, నువ్వు పరీక్షలు రాస్తావని చెప్పి ఫీజు కోసం డబ్బులు పట్టుకెళ్ళావు. ఆ డబ్బులు కట్టాల్సిన నువ్వు ఫీజు కోసం డబ్బులు కట్టలా, ఎగ్జామ్స్ రాయలా. తీరా చూస్తే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయావు. ఇప్పుడు డాడీ దగ్గరకు వచ్చి, డాడీ ఐఎమ్ సారీ డాడీ, ఏమైందిరా, రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి, 1st క్లాస్లో పాస్ అవుతావు నాకు నమ్మకం ఉందిరా. కాదు డాడీ. ఏమిట్రా, మీరిచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఫీజు కట్టాలిగా. అవును, కట్టలేదా? కట్టలేదు డాడీ. అదేమిట్రా ఫీజు కట్టకపోవడం ఏమిటి, మరి ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ కూడా రాయలేదు డాడీ. అలా ఎందుకు చేశావురా? ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం ఇచ్చిన డబ్బులు వాడు కట్టలేదు, ఎగ్జామ్స్ రాయలేదు, పాసు కాలేదు. ఐఎమ్ సారీ డాడీ, నన్ను క్షమించు డాడీ, మీరు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి నా ఇష్టానుసారంగా ఖర్చు చేసేసి ఆ డబ్బులు పాడు చేసేసాను డాడీ, ఐఎమ్ సారీ డాడీ అని నువ్వు డాడీకి చెప్పావు. డాడీ నీ ఏడుపును చూసి, నీ బాధను చూసి ఇంకేం చేస్తాడు? కన్న పుణ్యానికో పాపానికో సరేలేరా? క్షమించాడు. ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు మీ బంధువు ఒకడు ఎదురొచ్చాడు, ఏం బాబు 10th క్లాస్ 1st క్లాస్లో పాస్ అవుతాడని మీ డాడీ చెప్పాడు, పాస్ అయ్యావా? తలకాయ దించుకున్నావు. ఏం బాబు మాట్లాడవేమిటి, 10th క్లాసు 1st క్లాస్లో పాస్ అవుతాడని మీ ఆమె ఫాదరు ఎప్పుడు గర్వంగా చెప్తూ ఉండేవాడు, మరి 1st క్లాస్లో పాస్ అయ్యావా? లేదు అంకుల్. పోనీ 2nd క్లాస్ అయినా వచ్చిందా? అది కూడా రాలేదు అంకుల్. మరి ఏమైంది? ఫెయిల్ అయిపోయాను అంకుల్. ఇప్పుడు నువ్వు ఆ విధంగా చెప్తున్నప్పుడు సిగ్గుతో చెప్తున్నావా, తల వంచుకొని చెప్తున్నావా, లేక తల ఎత్తుకొని చెప్తున్నావా? ఖచ్చితంగా తల దించుకునేగా, ఖచ్చితంగా అవమానంతోనేగా,
ఖచ్చితంగా సిగ్గుతోనేగా తల వంచుకుంది. కానీ వినాలి, నువ్వు ఎగ్జామ్ రాయనందుకు, ఫీజు చెల్లించినందుకు మీ ఫాదర్ని క్షమించాడుగా, ఫాదర్ క్షమించాడు, కానీ ఎగ్జామ్ రాయనందుకు నువ్వు ఎదుర్కొంటున్న సిగ్గును అవమానమును ఆ క్షమాపణ భర్తీ చేయలేదు. మరి ఏం చేయగలదు? తండ్రికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ అగాధాన్ని పూడ్చగలుగుతుంది. దయచేసి గమనించండి సహోదరులు సహోదరులు, మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే ఆ క్షమాపణ ఏం చేస్తుందంటే దేవునికి నీకు మధ్య ఎడం రాకుండా చేస్తుంది, అగాధం ఏర్పడకుండా చేస్తుంది, ధైర్యంగా ఆయన సంధికి వచ్చే విధంగా చేస్తుంది. నువ్వు చేసిన పాపం వల్ల ఏర్పడినటువంటి గాయం ఏదైతే ఉందో, నువ్వు చేసిన పాపం వల్ల సంభవించినటువంటి నష్టం ఏదైతే ఉందో, అది నువ్వు భర్తీ చేయక లేక అది నువ్వు భరించక తప్పదు. కాబట్టే దేవుని బిడ్డలమైన మనము సాధ్యమైనంత వరకు ఈ లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. సాధ్యమైనంత వరకు మన శరీరాన్ని ప్రాణాత్మను పవిత్రముగా కాపాడుకోవాలి. నా తండ్రి క్షమిస్తాడుగా క్షమిస్తాడుగా అని చెప్పిన ఇష్టానుసరం నువ్వు పాపం చేస్తే వినండి, సైకిల్ ఎక్కద్దురా అన్నాడు తండ్రి, అయినా నువ్వు ఎక్కావు. నా తండ్రి ఎన్నిసార్లు నేను డాడీ మాట వినకుండా ఎన్నిసార్లు సైకిల్ తీసినా ఏడు ముఖం పెట్టి వచ్చి డాడీ సారీ అంటే క్షమిస్తాడు. కానీ నీ గాయాలు మాత్రం, నీ కాళ్ళకయ్యే గాయాలు మాత్రం, దెబ్బలు మాత్రం ఆ క్షమాపణ తొలగించలేదుగా. కాబట్టి చెప్తున్నా, రక్షించబడిన నీవు, బాప్తిజం తీసుకున్న నీవు నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలి. ఎంత పవిత్రంగా జీవించగలవో అంత పవిత్రంగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి శక్తిని పొందుకోవాలి. వాక్యము పాపము నీ దగ్గరికి రాకుండా అడ్డుపడుతుంది గనుక వాక్యాన్ని ధ్యానించాలి. ప్రార్థనా జీవితము పాపమును జయించే శక్తినిస్తుంది గనుక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన లేకుండా వాక్యాన్ని ధ్యానించకుండా పాపమును జయించటము అంత సులభము కాదు. కాబట్టి ప్రార్థన, వాక్యము ఈ రెండూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో బహు అవసరము. బాప్తిజం తీసుకున్నాను, రక్షించబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, అయినా పాపం చేశాను, ప్రభు క్షమిస్తాడా? క్షమిస్తాడు, నిజంగా నువ్వు పశ్చాత్తపడితే. కానీ నువ్వు చేసిన పాపం వల్ల ఏర్పడినటువంటి నష్టము, దాపరించినటువంటి కష్టము నువ్వు భరించాల్సి ఉంటుంది. ఇది 100% కరెక్ట్ అని వారు చూపిస్తారా? ఎస్, రైట్. నెక్స్ట్ అమ్మా, సిస్టర్స్ వైపు అమ్మా. సలాం బ్రదర్. మా సలాం అమ్మా. క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో పళ్ళ ఇస్తున్నారంట, అది స్వాగతం, నాకు అర్థం కాల. క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో పళ్ళ ఇస్తున్నారంట, అది ఒప్పా తప్ప? పళ్ళ ఇస్తున్నారంట. ఓకే, బల్ల ఇవ్వడం కాదమ్మా, బల్ల మంచము కుచ్చి ఏమిటో, రైట్, ఇవన్నీ కొంచెం మనం బయటకు వచ్చేసేయాలి. ఈ బల్ల ఇవ్వడం, కుర్చీలు ఇవ్వడం, రైట్. నాకు అర్థమైంది ఏమిటంటే రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నారు, చిన్న పిల్లలు కూడా ఇస్తున్నారు, రైట్ అమ్మా, అలా ఇవ్వకూడదు. ఒక నిమిషం ఆగమ్మా, రైట్. దయచేసి గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పాడు, అది తన శిష్యులతో పాటు తాను చివరిగా, ఇట్ వాజ్ ఎ లాస్ట్ సప్ప, లార్డ్స్ సప్ప, ప్రభుతో కలిసి భోంచేయటం. ఆయన చెప్పింది ఏమిటంటే, నా మరణాన్ని, నా పునరుద్ధానాన్ని ప్రచురం చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తుకు విరోధముగా జీవించేవారు కానీ, క్రీస్తు మరణాన్ని పునరుద్ధానాన్ని అర్థం చేసుకోని వారు కానీ జ్ఞాపకం చేసుకోలేరు, ప్రచురము చేయలేరు. పౌలు స్పష్టంగా సెలవిచ్చాడు, మీలో ఎవడైనను అయోగ్యముగా ఇందులో పాల్పంచుకుంటే అది ప్రమాదము. ఇప్పటికీ మీలో కొంతమంది రోగగ్రస్తులై ఉన్నారు, మరికొంతమంది చచ్చిపోయారు. కాబట్టి ప్రతి వాడు తన్ను తాను పరీక్షించుకున్న తరువాతే ఇందులో పాలు పంచుకోవలను అని ఖచ్చితంగా రోమీలకు
కొరింథీయుల రాసిన పత్రిక 11:28-30 మనం చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా అది పరీక్షించుకున్న తరువాతే ప్రభువులో పాల్పంచుకోవాలి. యోచన లేకుండా, అర్థంబద్ధం లేకుండా ఎవరు, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్లే కాదు, ఎవరు కూడా అందులో పాలు పంచుకోవడానికి వీల్లేదు. కాబట్టి సేవకులు ఖచ్చితంగా ప్రభు బలలో సంఘము పాలు పంచుకుంటున్నప్పుడు వారు తమను తాము పరీక్షించుకున్నలాగున వాక్యం ద్వారా హెచ్చరిక చేయాలి, సిద్ధపాటును ఏర్పాటు చేయాలి. ఆ తర్వాతే అందులో పాలు పంచుకోవడానికి వారిని సిద్ధపరచాలి. ఎవరు పడితే వాళ్ళు అందులో పాలు పంచుకోవడానికి వీల్లేదు. అలా చేయటము వాక్యానికి విరుద్ధము. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మైక్ ఎవరి దగ్గర ఉంది? శలోమ్ బ్రదర్. Yes. నేను ఒక MNC కంపెనీలో జాబ్ చేస్తున్నాను బ్రదర్. అయితే మీరు యూత్ ఫెస్ట్ లో అటెండ్ అయినప్పుడు చెప్పినట్టుగా పాపానికి డైరెక్ట్ గా నో అని చెప్పేయాలి, పబ్బులు సినిమాలు ఇవన్నీ మనకి సెట్ అవ్వ అని చెప్పారు కదా బ్రదర్. మా ఆఫీస్ లో ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరు సపరేట్ ఉంటే మేనేజ్మెంటే ఎంకరేజ్ చేస్తుంది, మీరు అందరు ఇలా విడివిడిగా ఉండొద్దు, అందరు కలిసి ఉండాలి అని చెప్తున్నారు. మీరేమో పర్సనల్ గా ఏ అమ్మాయి అబ్బాయి కలిసి టైం స్పెండ్ చేయొద్దు అని చెప్పారు బ్రదర్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే నేను ఎవరు వచ్చినా కూడా నో అని చెప్పడంతో అందరు డిఫరెంట్ గా వాని దగ్గరికి వెళ్ళకండిరా బాబు, వాడు నీతి నిజాయితీ పరిశుద్ధత అది ఇది అంటాడు, వాంతో మాట్లాడొద్దు, వాంతో వాడు ఎక్కడికి రాడని చెప్పేసి డిఫరెంట్ గా చూడడం మొదలు పెట్టారు. అండ్ ఎవరు మాట్లాడడం కూడా మానేశారు బ్రదర్. ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళని. అండ్ జాబ్ మానేయాలా అన్న థాట్ వచ్చేస్తుంది బ్రదర్. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో కొంచెం ఏదైనా ఇంటి ఇవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఇంకేసే గురించి చెప్దామన్నా కూడా అసలు ఇంకా స్కోపే ఇవ్వట్లేదు, రెండు మాటలు మాట్లాడదామన్నా కూడా అండ్ ఇంకా అసలు ఛాన్సే ఉండట్లేదు. హౌ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు. ఓకేమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు ఏమంటున్నాడంటే ఎంఎన్సీ కంపెనీస్ లోనే వాళ్లే ఎంకరేజ్ చేస్తున్నారు వీకెండ్స్ లో కలుద్దాం అని చెప్పి. వీకెండ్స్ లో తమ్ముడు ఏం పర్లేదు కూర్చోమ్మా. తమ్ముడు బ్లూ కలర్ షర్ట్ రైట్ కూర్చో, పర్లేదు తర్వాత ఇద్దాం. నిన్ను అందరూ చూస్తున్నారయ్యా, నువ్వు చేసే యాక్షన్ అంతా చూస్తున్నారు, అది ప్రాబ్లం. ఓకే, ఈ ప్రశ్నకు సమాధానం విందాం. దయచేసి గమనించండి, ఈరోజు పాపానికి పాపము అనే పేరు పెట్టడానికి వీల్లేనటువంటి సమాజానికి మనం వచ్చేసాం. వ్యభిచారము అని బైబిల్ అంటుంది, దాన్ని ఇప్పుడు అద్భుతంగా లివింగ్ టుగెదర్ అంటున్నారు. ఏమిటది వ్యభిచారము? వివాహం కాకుండా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పాపం చేయటం కానీ, కలిసి నివసించే ప్రయత్నం చేయటం కానీ దాన్ని బైబిల్ వ్యభిచారం అంటుంది. ఇప్పుడు దానికి పాలిష్డ్ పేరు పెట్టారు, ఏమిటంటే కలిసి నివసించటం, లివింగ్ టుగెదర్. ఒక బిడ్డను కనకుండా అబార్షన్ చేయడం, దాన్ని బైబుల్ అంటుంది నరహత్య అని చెప్పి. కానీ వీళ్ళేమంటున్నారంటే ప్రో చాయిస్ అంటున్నారు. అది వ్యక్తిగతం, అది వ్యక్తిగత నిర్ణయం. బిడ్డను ఉంచుకోవాలో లేక బిడ్డను తీసేసుకోవాలో అనేది అది చాయిస్, చాయిస్ కాదు, అది మర్డర్, హత్య. ఈరోజు మనుషులు పాపానికి ఎంత తెలివైన పాలిష్డ్ పేర్లు పెట్టినా, పాయిజన్ పైన టానిక్ అని రాసినా, అరుకు అని రాసినా లోపల ఉన్నది మాత్రం పాయిజనే. అది చేయాల్సిన హాని ఖచ్చితంగా చేసేస్తుంది. చెల్లెళ్ళు తమ్ముళ్ళు, ఎంఎన్సీ కంపెనీస్ అనేక కంపెనీస్లో వాళ్లే ఎంకరేజ్ చేస్తున్నారు వీకెండ్స్లో మీరు కలిసి టైం స్పెండ్ చేయండి, వీకెండ్స్లో కలిసి తాగండి, కలిసి మీకున్నటువంటి భావాలను అభిప్రాయాలను షేర్ చేసుకోండి అని ప్రోత్సహిస్తున్నారు. ఇండైరెక్ట్గా ఎంతో కొంత ఫ్రీగా ఉండడానికి, ఫ్రీడమ్ కలిగి ఉండడానికి, పాపము చేయడానికి మేనేజ్మెంటే ప్రోత్సహిస్తుంది అని అంటున్నాడు మన తమ్ముడు. అలా మేనేజ్మెంటే ప్రోత్సహిస్తున్నప్పుడు అది మనకు తప్పుగా కనిపించకపోవచ్చు, రైట్? రోడ్ల మీద మీకు కనిపిస్తున్నాయి బార్ అండ్ రెస్టారెంట్. ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లో మీకు దొరికేది మందే,
బ్రాందీ విస్కీ ఇవన్నీ దొరుకుతున్నాయి. దీనికి లైసెన్స్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చింది. ముంబై లాంటి పట్టణాల్లో వ్యభిచారానికి కూడా ప్రభుత్వం ఏం చేసింది? లైసెన్స్ ఇచ్చింది. అంటే అర్థం ఏమిటి? మీరు వ్యభిచారం చేయొచ్చు, తప్పేం కాదు. మా దృష్టిలో తప్పేం కాదు. తాగుతారా? తాగండి. మా దృష్టిలో తప్పేమీ కాదు. వ్యభిచారం చేస్తే చెయ్యండి, మా దృష్టిలో తప్పు కాదు. దయచేసి గమనించండి, సమాజం కావచ్చు, పరిపాలన చేసే సామ్రాజ్యం కావచ్చు, పాపము చేయడం మా దృష్టిలో తప్పు కాదు అని చెప్పచ్చు, పాపాన్ని ప్రోత్సహించవచ్చు. కానీ పాపమును పాపముగా చూసే దేవుడు మాత్రం ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా పాపానికి శిక్ష విధిస్తాడు. కాబట్టే దేవుని బిడ్డలమైన మనం ఈరోజు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి విధి విధానాలను కాదు మనం ఆచరించాల్సింది. ఎగ్జాంపుల్, బబులోను దేశంలో శద్రకు మెషకు అభెద్నెగో దానియేలు కొనిపోబడినప్పుడు రాజు భుజించే అపవిత్రమైన భోజనం అది, వారి వారి విగ్రహాలకు అర్పించినది. అటువంటి భోజనాన్ని అంతేకాకుండా బహు కిక్కు పుట్టించే మందు కూడా అందులో సరఫరా చేస్తారు. రాజే సరఫరా చేస్తున్నాడు, రాజే తినమంటున్నాడు, రాజే తాగమంటున్నాడు, జల్సా చేయమంటున్నాడు. ఇప్పుడు రాజుగారే చేయమంటున్నప్పుడు తప్పేమిటి అనేటటువంటి భావన సహజంగా ఉంటుంది. కానీ వినండి, ఆనాడు దానియేలు శద్రకు మెషకు అభెద్నెగో వారు గ్రహించిన సత్యం ఏమిటంటే, ఈ రాజు ఈ రాజ్యానికి మాత్రమే రాజు, కానీ మేము సేవించే రాజు ప్రపంచానికే రాజు. వీళ్ళు ఈ రాజు మాట వింటారు ఆయనను సంతోషపరచడానికి, కానీ మేము ఆ రాజు మాట వింటాం ఎందుకంటే మేము ఆయనను సంతోషపరచడానికి పిలువబడ్డాం. ఎప్పుడైతే వాళ్ళు దేవుడు అనే రాజును సంతోషపరచడానికి వాళ్ళు తమను తమ అప్పగించుకున్నారో, లోకానుసారమైనటువంటి అధికారం యొక్క పైచ్యానికి వారు లొంగలేదు. సో దయచేసి గమనించండి, మీ ఆఫీసులో కావచ్చు, మీ మేనేజ్మెంట్ కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, తప్పు చేయడానికి, పాపం చేయడానికి, లంచం పుచ్చుకోవడానికి, అన్యాయంగా సంపాదించడానికి, తప్పుడు రాతలు రాయడానికి, ఈజీ మెథడ్లో మనీ సంపాదించడానికి ప్రోత్సహిస్తున్నారు అనుకోండి, అనుకోమాకండి, మా పై అధికారే కదా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి తప్పే ఉంది. నో, తప్పు ఎవరు చేసినా తప్పే, ఎలా చేసినా తప్పే, దేవుని దృష్టిలో తప్పు తప్పే. ఇప్పుడు తమ్ముడుకున్న సమస్య ఏమిటంటే, తాను వాళ్ళతో పాటు తిరగట్లేదు కాబట్టి, త్రాగట్లేదు కాబట్టి వాళ్ళు అతన్ని తక్కువ చేసి మాట్లాడడం, హీనంగా చూడడం, ఇది సహజం. తమ్ముడు నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్ళావో, ఒకప్పుడు కాలేజీలో నేను కూడా అదే పరిస్థితి గుండా వెళ్ళా. వాళ్ళతో పాటు సినిమాలకు రానందుకు, వాళ్ళతో పాటు త్రాగనందుకు, వాళ్ళతో పాటు ఇష్టానుసారంగా జీవించినందుకు నన్ను కూడా వేరు చేసి వెలివేసినట్టుగా చూసేవాళ్ళు. అలా చూడడం వల్ల నాకు వచ్చి నష్టం ఏమీ లేదు. అలా చూడడం వల్ల మరెక్కువ సమయం బైబుల్ చదివేవాడిని, మరెక్కువ సమయం దేవుడితో గడిపేవాడిని, మరెక్కువ సమయం మందిరానికి వెళ్ళి సేవలో పాలు పంచుకునేవాడిని. దయచేసి వినండి, లాస్ట్ టైం కూడా చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, ఆస్ట్రేలియా దేశంలో ఒక వ్యక్తి తన ఉద్యోగానికి వెళ్తూ కనిపించిన ప్రతి ఒక్కరికి మీకు ఒక వార్త ఉంది చెప్పాలని చెప్పి అనేవాడు. ఏమిటనంటే, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంటే మొదట్లో చాలామంది మూగేవాళ్ళు, అతను చెప్పేవన్నీ వినేవాళ్ళు. అతను ప్రతిరోజు ఇలా చెప్తూ ఉంటే ఇక వినేవాడు కూడా వినడం మానేశాడు, వీడికి ఏదో పిచ్చి అని చెప్పేసి. అప్పుడు ఒక స్నేహితుడు అడిగాడు, ఒరే, నువ్వు అంత కష్టపడి చెప్పిన సువార్త మరలా చెప్తున్నావు, కానీ ఎవడు వింటలేదుగా, ఎవడు మారటం లేదుగా, అయినా నువ్వు ఎందుకు చెప్తున్నావు, అయినా నువ్వు దేవుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆ స్నేహితుడు అన్నప్పుడు అతను ఒక మాట అన్నాడు, ఏమి లేదురా, నేను ఎందుకని యేసయ్య గురించి పదే పదే చెప్తున్నానంటే నా మాట విని వాళ్ళు మారతారేమో అని చెప్పి. అప్పుడు స్నేహితుడు అన్నాడు, మరి వారు మారట్లేదు కదరా, మరి ఎందుకు చెప్తున్నావు? రెండోది, ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు ఎక్కడ నన్ను మార్చేస్తారేమో అని చెప్పి చెప్తున్నాను నేను. అర్థమైందా తమ్ముడు? ఎందుకు నేను ఏసే గురించి మాట్లాడుతున్నానంటే వారు మారతారేమో అని చెప్పి, వారు మారకపోయినా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎక్కడ నన్ను మార్చేస్తారేమో అని చెప్పి.
అమ్మా చెల్లెళ్ళు ఎవడైనా కూడా పడుతున్నాడా, జీసస్ లవ్స్ యూ అని చెప్పండి. వాడు మీ జోలికి రాడు. ఎవరైనా అబ్బాయి అస్తమానం ఎదుర్కొచ్చి మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారా, ఒక బైబుల్ గిఫ్ట్గా ఇవ్వండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా, యేసయ్య యొక్క సిలువ మరణం గురించి మాట్లాడండి. దండం పెట్టి వెళ్ళిపోతాడు, లాభం లేదు. ఎందుకని, ఎప్పుడైతే నువ్వు క్రీస్తును నీ ఎదుట పెట్టి నువ్వు జీవిస్తావో, ఆ క్రీస్తును దాటి ఏ ఒక్కడు కూడా నిన్ను ముట్టే అవకాశం ఉండనే ఉండదు. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. నిన్ను వాళ్ళు మార్చకుండా ఉండడానికి, నువ్వు వారిని మార్చగలగడానికి ఒకే ఒక ఆధారము క్రీస్తును కలిగి జీవించటం. సో ఈ సొసైటీలో క్రీస్తును కలిగి జీవించడమే మనకు ప్రొటెక్షన్. ఒకవైపు మనం వారిని ప్రభావితం చేయడానికి, రెండోదిగా వారు మనల్ని ప్రభావితము చేయకుండా మనం జాగ్రత్తగా ఉండడానికి. తమ్ముడు ఏంటి తమ్ముడు, ఒకసారి ఏమిటి నీ ప్రశ్న ఏమిటి? అయ్యా ఒకసారి మైకి అయ్యా. ఆ ప్రశ్న ఏంటో చూద్దాం మనం. అలానా అన్న వస్తుందన్నా? లేదన్నా, నాకు నత్తివాడని చాలా మంది సమాజాలు సమస్యకు చాలా మంది అన్న. బయటవాడు ఏంటంటే నీకు నత్తి ఉంది కదా, ఎవరు నీకు పట్టించుకోవట్లేదు, నీకు ఇవ్వడం కాదు, ఇంకా మీ దేవుడు అనుకున్నావు కదా, నీ ఏపు పడింది నీకు అని చాలా మంది ఎక్కువ చెప్పమాట. అంటే నాకు ఏమైనా జీతం ఏమైనా గొప్పది కనుక జీతం ముస్తా జీవితం నా సమయం అని చెప్పాను అన్న. మరి చాలా మంది నువ్వు ఎంత వర్షం పడ్డా తెచ్చి కాగవు అంటే నా పాలన మొత్తం తెచ్చి వర్షం పడ్డ తుమా వచ్చిన తెచ్చి మన పని ఏమైనా సార్ తెచ్చిమంటూ వెళ్ళాను నాకు, అది నాకు ఏమని చెప్పానన్నా. ఇంకోటి ఏంటంటే 2 ఇయర్స్ అయిపోయింది నీకు నత్తివా, నీకు నీకు పెళ్లి చేస్తూ సంబంధం రావు, నీకు ఇవ్వడానికి అదుకోండి అని చెప్పిన. నా సంఘం ఉన్నాక నాకు ఏం భయం లేదు, ఆ సంఘం అన్నని చెప్పిన అన్న. మా అమ్మకి నా దిక్కు దిక్కు ఉన్నాడు, నా సంఘమే నాకు దేవుడు దిక్కు, దేవుని ముందుసారమే నాకు ఏమని చెప్పానన్న. ఇప్పుడు ప్రశ్న ఏంటి? రైట్, దయచేసి గమనించండి, తమ్మునికి నత్తి ఉంది, ప్లస్ అన్య సాంప్రదాయాలతో కూడినటువంటి కుటుంబం నుంచి వచ్చాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా తనని వెలివేశారు, దూరం చేసినట్టుగా మాట్లాడారు, చిన్న చూపు చూస్తున్నారు, పైపిచ్చు నత్తి ఉంది కాబట్టి నీకు పెళ్లి కూడా కాదని చెప్పి అంటున్నారు, వేధిస్తున్నారు, బాధిస్తున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నావుగా ఏమి సంపాదించావు, ఏది సాధించావు అని చెప్పి అంటున్నారు. నేను అంటున్నాను, నాకు కల్వరి టెంపుల్ ఉంది, నాకు దేవుడు ఉన్నాడు, సమస్తము నా దేవుడు చూసుకుంటాడని చెప్పి నేను సాక్ష్యం ఇస్తున్నాను. వర్షం వచ్చినా వరద వచ్చినా మందిరం మానవగా ఎందుకు అలా వెళ్తావని చెప్పి అంటున్నారు. నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి వర్షం వచ్చినా వరద వచ్చినా నేను దేవుని సందికి వెళ్తున్నాను అని చెప్పి అంటున్నాను. తమ్ముడు, నువ్వు నమ్ముతున్న దేవుడు అసాధ్యుడా సాధ్యుడా? అసాధ్యుడేనా? అయితే ఆయన తప్పనిసరిగా నీకు చక్కని వివాహ సంబంధం తీసుకొస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేని. అంటే నాకు చాలా మంది నువ్వు ఫస్ట్ నివారణ అయితే నీకు నమ్ముతామని ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. అన్నను ఒక్కసారి నువ్వు ఏమైతే నువ్వు ఒకసారి బట్టమ్మకి వచ్చి పక్క మాడుకుంటే గ్యాన్ గ్యారెంటీ అని చెప్పాను అన్న. అంటే వచ్చాను వస్తాను చూస్తానే అన్నారన్న. మా తమ్ముడు సింపుల్ అమ్మా, వీళ్ళు ఎవరైతే నీకు ఇలా జరిగితే మేము మారుతామని చెప్పారో చూసావా, వీళ్ళు సాధారణంగా మారరు కాబట్టి వాళ్ళనేదో మార్చాలని చెప్పి అస్సలు నువ్వు ప్రయత్నం చేయి మాకు. ఎందుకని, వీళ్ళు సాధారణంగా ఇది జరిగితే మేము మారుతాము, అది జరిగితే మేము మారుతాం అనేవాళ్ళు సాధారణంగా మారడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. నాకేంటంటే అన్న, దేవుని చిత్తం చేయడం నా గమ్యమన్నా. ఆ కుల మతాలు ఆస్తిపోతలు ఏం కూడా చిత్తం చేయడం అందరి చిత్తం గొప్పది కాదు చిత్తం చేయడమని. అవును, మళ్ళీ లాస్ట్ టైం ఇదే ప్రశ్న సమాధానంలో నువ్వు మాట్లాడావు, నేను విన్నాను. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఒకప్పుడు నేను కూడా నత్తిగా మాట్లాడేవాడిని, తెలుసా నీకు ఆ విషయం? నేను నత్తిగానే మాట్లాడేవాడిని. దేవుడు నన్ను బాగు చేశాడు, నాకు ఒక భార్య ఉంది, నాకు ఇద్దరు పిల్లలున్నారు, నాకు వివాహం దేవుడు చేశాడు, సేవకునిగా తీర్చాడు. నా దేవుడు అసాధ్యుడు. ఏ దేవుడు నేను సేవిస్తున్నానో ఆ దేవుడు నువ్వు సేవిస్తున్నావు. కాబట్టి నీ నత్తి వల్ల, మరొక కారణం వల్ల నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేనే లేదు. మోషే కూడా నత్తివాడే, కానీ నాయకుడిగా చేశాడు. ధైర్యంగా ఉండు.
ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడుతున్నారో, ఎవరైతే చిన్న చూపు చూస్తున్నారో, ఎవరైతే ఇవన్నీ చెప్తున్నారో, అవి ఏవి కూడా నీ దగ్గర కూడా రానివ్వు మాకు. జీవితంలో మనం పైకి రావాలంటే కొన్ని విషయాల్లో మనం చెవిటి వాళ్ళగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, నేను నాకు కైసుడిని అన్నిటి లోపరుచుకున్నాను. కైసుడు అంటే అన్ని లోపడి తగ్గించుకున్నాను. ఆ రోజు విశంగతం ఉంది అని విశంగ బాగా మధ్యాము మూడొచ్చాము దేవుడు వాక్యం వచ్చిన వాక్యం వచ్చిన చాలా మంది నిందించిన మౌనంగా పండించిన నువ్వు కొట్టి ఏలేచినా కూడా మౌనంగా పండించామని తీసుకోవాలని చూస్తుంటే నువ్వు కైసుడు అంటే చేతగాని వాడు, కైసుడు అంటే పిరికివాడు అని దయచేసి గమనించాలి. మీక్నెస్ అనేది వీక్నెస్ కాదు, దీనత్వము అనేది హీనత్వం కాదు. వాళ్ళకి అలా అనిపించవచ్చు కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీ దీనత్వాన్ని దేవుడు చూస్తున్నాడు, దానికి తగిన ప్రతిఫలాన్ని తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. ధైర్యంగా ఉండు. ఓకేమ్మా, గాడ్ బ్లెస్ యూ. రైట్, మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్. పాపం ఇందాక నిలబడ్డాడు, కూర్చున్నాడు. నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ సమయం తీసుకుందాం, బట్ కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు వేస్తే బాగుండేది. యస్ బ్రదర్. హలో అనయ్య. హలో అమ్మ. అనయ్య, నేను రక్షింపబడినప్పుడు దేవుడికి నేను మాట ఇచ్చాను. అన్ని సాంప్రదాయాల నుంచి దేవుడు నన్ను విడిపించి ఒక్క నమ్మకాల నుంచి నన్ను వేరు చేసి నన్ను ఆయన ప్రేమను నాకు తెలియపరిచి నేను రక్షింపబడిన తర్వాత ఆయనకి నేను మాట ఇచ్చాను. పరిచర్యలో ఏదో ఒక సేవలో నేను నా వంతుగా నేను పనిచేస్తానని దేవుడికి మాట ఇచ్చాను. నాకున్న పరిస్థితులను బట్టి ఇంటి మీద నాకున్న అంటే నాకున్న బాధ్యతలను నేను చూసుకుంటూ ఇంకా పని విషయంలో కూడా చేస్తున్న పని విషయంలో కూడా సండే సెలవు ఇచ్చేవారు కారు. చాలా రోజుల నుంచి దాదాపుగా 4 ఇయర్స్ నుంచి అడుగుతున్నా కూడా ఎప్పుడు పర్మిషన్ ఉండేది కాదు. అదే ఆశ దేవుడికి నేను ఇచ్చిన మాట అలాగే ఉండిపోయింది. నాకున్న ఆశ కూడా దేవుడి కొరకు నేను సేవ చేయాలని ఆలోచన కూడా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఇంట్లో సమస్యలు కూడా నా మీద ఉన్నవి కూడా నేను తీర్చగలిగాను దేవుని కృపను బట్టి. దాదాపుగా 5 నుంచి 6 లక్షల అప్పు తీర్చగలిగాను. ప్రశ్న ఏంటమ్మా అంటే, ఇప్పుడు నేను జాబ్ను విడిచిపెట్టి దేవుడి పరిచర్యకి రావాలని నా ఆలోచన. దేవుడికి నేను ఇచ్చిన మాట కూడా, ఎందుకంటే జాబ్లో నాకు నేను సండే నాకు పంపియరు సెలవు ఇవ్వట్లేదు కాబట్టి ఇంకా జాబ్ను విడిచిపెట్టాలని నాకు ఉన్న ఆలోచన. నేను కూడా ఉద్యోగం చేశా, 1991 నుంచి 1998 వరకు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూ చాలా సేవ చేశా. ఉద్యోగం చేస్తూ చాలా సంఘాలు కట్టడం జరిగింది. ఉద్యోగాలు చేస్తూ చాలా ప్రయాణం చేశా. దయచేసి గమనించండి, సంపూర్ణ సేవ అని చెప్పి ఉద్యోగాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఏం చేద్దాం, ఉద్యోగం విడిచిపెట్టేసిన తర్వాత సేవ అంటున్నాం కాబట్టి ఏం చేద్దాం. చాలామంది ఫుల్ టైం సేవ అని చెప్పి ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తారు. తమ్ముడు కూర్చోమా, ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తారు. ఆ ఉద్యోగం విడిచిపెట్టేసిన తర్వాత ఏం చేయాలో తెలియదు. డే అంతా ఖాళీగా ఇంట్లో కూర్చుంటారు, లేక పడుకుంటారు, లేక తినేసి పడుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి బైబిల్ పట్టుకుంటారు, బ్యాగ్ పట్టుకుంటారు, 4 ఇళ్ళకి వెళ్తారు, గృహదర్శనం అంటారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఇచ్చే కానుకలు తీసుకుంటారు, ఇంటికి వచ్చేస్తారు. ఇదేనా ఫుల్ టైం సేవ అంటే? ఎక్కువ శాతం జరుగుతుంది ఇదే. సాయంత్రం అయ్యేసరికి 4 గృహాలు దర్శించాలి, ప్రార్థన చేయాలి, ఇచ్చే కానుకలు తీసుకోవాలి, ఇంటికి రావాలి. దయచేసి గమనం, దీనివల్ల ఉపయోగం లేదు. నేనేమంటానంటే, చక్కగా డే టైం ఉద్యోగం చేయండి, కుటుంబం గలవారు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించండి. సాయంత్రం అయ్యేసరికి కల్వర్ టెంపుల్లో చాలా సేవ ఉంది, అలా సేవలో పాల్పంచుకోగలిగిన వాళ్ళు సాయంత్రం సేవలో పాల్పంచుకోండి. ఒకవేళ సాయంత్రం మీరు సేవలో పాల్పంచుకోవడం కష్టమైనట్లయితే సండేనన్నా సేవలో పాల్పంచుకోండి. సండేనన్నా కనీసం ఫుల్ డే సిఎస్ టీంలో జాయిన్ అయ్యి సేవలో పాల్పంచుకోండి. కనీసం ఆ విధంగానైనా సేవలో సహకరించండి. రెండవదిగా, సేవ చేయటము అంటే దయచేసి గమనించండి, సతీష్ కుమార్ వల్లే కేవలం మైక్ పట్టుకుని బోధలు చేయటమే సేవ అనుకోకండి. మీరు ఉద్యోగం చేస్తున్న చోట అసల సిసలైన క్రైస్తవునిగా నీ మాటల్లో, నీ చేతల్లో, నీ ప్రవర్తనలో క్రీస్తును చూపించటమే అసల సిసలైన సేవ. సో సేవ అని అంటే ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరకు నడిపించే ప్రక్రియ. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించటం, క్రీస్తు సేవ చేయటం. ఉదాహరణకు, నయమాను అనేటటువంటి ఒక అన్యుని ఇంటిలో ఒక చిన్నది ఉండేది.
ఆ చిన్నది నయమాన్ ఇంట్లో ఉంటూ నమ్మకంగా తనకిచ్చిన పని చేస్తూ నయమాను ఎప్పుడైతే కుష్ఠరోగంతో అల్లాడిపోతున్నాడని తాను గ్రహించిందో తాను మౌనంగా ఉండకుండా తనకు తెలిసినటువంటి సువార్తను శుభవార్తను దేవుని గురించినటువంటి సత్యాన్ని ఆ ఇంటి యజమానురాలకు చెప్పింది. ఆ ఇంటిలో ఉన్నటువంటి నయమాన్ యొక్క జీవితంలో గొప్ప మార్పుకు కారణమైంది. ఉద్యోగం మానేసి సాక్ష్యం చెప్పిందంటారా, ఉద్యోగం చేస్తూనే సాక్ష్యం చెప్పిందంటారా, ఎటు చెప్పాలి? మీరు ఉద్యోగం చేస్తూ కూడా ప్రభు కొరకు సాక్షులుగా ఉండగలరు, ఉద్యోగం చేస్తూ కూడా ప్రభు యొక్క రాజ్య వ్యాప్తిలో పాలు పంచుకోగలరు. సో ఎప్పుడైతే మీకు తీవ్రమైన భారము, ఉద్యోగం చేస్తున్నాను కానీ ఒకరికిద్దరికి మాత్రమే సాక్ష్యం చెప్పగలుగుతున్నాను కానీ అదే సంపూర్ణ సేవకు వచ్చినట్లయితే, కల్వరీ సేవలో ఒకవేళ నేను పాలు పంచుకున్నట్లయితే దినములో 10 గంటల నుంచి 12 గంటలు నేను పరిచర్యలో పాలు పంచుకోగలుగుతాను, తత్ఫలితంగా అద్భుతమైన సేవలో నేను వాడబడతాను అనే బలమైన కోరిక దేవుడిస్తున్నట్లయితే, అప్పుడు మీరు ఆలోచించండి, ఎవరింటి ముందు వాళ్ళు చక్కగా కల్లాపు చల్లి చక్కగా ఊడ్చినట్లయితే ఆ వీధంతా శుభ్రంగా ఉంటుంది, ఆ గ్రామమంతా శుభ్రంగా ఉంటుంది. కేవలం మందిరం ఎదుటి అస్తమాను క్లీన్ చేసి కల్లాపు చల్లడం వల్ల ఉపయోగం లేదు. సేవ అంటే మందిరం మాత్రమే కాదు, సేవ అంటే మందిరం లోపటే కాదు, నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడ ప్రభు యొక్క బిడ్డగా జీవించడమే గొప్ప సేవ. దానికి చక్కని ఉదాహరణ ఆ మాట చదివి నేను త్వరగా ముందుకెళ్ళిపోతాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూద్దాం రండి. మొదటి వచనము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనము, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏముంది అందులో? మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి అప్పగించండి. మీ శరీరమును అనగా మీకున్న సమస్తమును దేవునికి అప్పగించేసేయండి, సజీవ యాగముగా అప్పగించండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి అంకితం చేసి ఆయన చిత్త ప్రకారం నువ్వు జీవిస్తూ, ఒకవేళ ఉద్యోగి అయితే దేవుని చిత్త ప్రకారం ఉద్యోగం చేయి. వ్యాపారం చేస్తున్నావా? వాక్యానుసారంగా వ్యాపారం చేయి. ఒక భర్తవా, ఒక భార్యవా? వాక్యానుసారంగా నీ బాధ్యతలు నిర్వర్తించు. కుమారుడివా, కుమార్తెవా? చదువుకుంటూ కూడా ప్రభు బిడ్డగా జీవించు. ఇట్టి సేవ యుక్తమైనది. అదే సమయంలో మన కలవరి టెంపుల్ ఉన్న గొప్ప ధన్యత ఏమిటంటే, మీరు సిఎస్ టీంలో జాయిన్ కావచ్చు. సంపూర్ణ సేవలో ఒకవేళ ప్రభు యొక్క పిలుపును బట్టి మీరు జాయిన్ అవ్వడం మంచిది. ఒకవేళ అలా ఎలా ఎవరైనా జాయిన్ కావాలని ఆశపడితే చక్కని అవకాశం మన కలవరి టెంపుల్లో ఉంది. సంపూర్ణ సేవలో పాలు పంచుకోవాలని ఆశపడే వాళ్ళు ఎవరున్నా సరే వారు మన సేవలో పాలు పంచుకోవచ్చు. రాబోయే రోజుల్లో మీటింగ్స్ విస్తృతంగా జరుగుతున్నాయి. ఎవరైతే చక్కగా కోఆర్డినేటర్స్గా ఉండగలరో కోఆర్డినేటర్గా మీరు జాయిన్ కావచ్చు, లేదు చక్కగా నేను అందించే మెసేజెస్ రాయగలిగిన వాళ్ళు ఉన్నట్లయితే చక్కగా మెసేజెస్ రాసేవాళ్ళుగా జాయిన్ కావచ్చు. ఇతరులు కలవాళ్ళు దేవుని చిత్త ప్రకారం జీవించండి, వాక్యానుసారంగా జీవించండి. తత్ఫలితంగా ఎక్కడ ఉన్నారో అక్కడ ప్రభువుకు సాక్షులుగా జీవించడమే అద్భుతమైన సేవ. మంచిది. ఇప్పటి వరకు మనం ప్రశ్నలు జవాబులు వింటూ వచ్చాం, చక్కని సాంగ్స్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకా మన ముందు 30 మినిట్స్ ఉంది. కలిసి ప్రార్థన చేద్దామా, లేకపోతే వాక్యం ధ్యానిద్దామా, పాటలు పాడదామా? వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఎటు చెప్పండి? పాటలు పాడదాం. వాక్యం రైట్. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తల వచ్చే నెల, నెక్స్ట్ మంత్ రైట్. అపోస్తల కార్యములు త్వర త్వరగా, ఎక్కువ సమయం నేను తీసుకోను, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఏ ఒక్కరు అటు ఇటు కదలకండి, లేవకండి, తిరగకండి. రాబోయే 20 నిమిషాలు దయచేసి మీ మీ స్థలాల్లో కూర్చోండి. ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 5 ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా మీతో పంచుకుంటాను. త్వరగా మీరు మీ బైబిల్ తెరవండి. ఫస్ట్ సెషన్లో నేను ఎక్కడైతే వాక్యాన్ని ఆపేశానో అది దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. రండి, 30వ వచనము 16వ అధ్యాయము. వారిని వెలుపులకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము,
అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యమును బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తీజము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దయచేసి వినండి, అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీతో పంచుకుంటున్నాను. చెరసాల అధిపతి ఒక అన్యుడు, ఫిలిప్పి అనేటటువంటి ప్రాంతానికి చెందినవాడు, ఒక జైలుకి జైలర్గా ఉంటున్నాడు. యూరప్ ఖండంలో జరిగినటువంటి సంఘటన, పౌలును శీలను శత్రువుగా భావించాడు. రోమా సైన్యానికి రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వీళ్ళేదో బోధలు చేస్తూ మనుషులను గలిబిలి చేస్తూ ప్రశాంతతను పాడు చేస్తున్నటువంటి దుర్మార్గులుగా భావించి గాయపరిచి కొట్టి చెరసాల్లో వేశాడు. కొన్ని గంటల ముందు పౌలు శీల ఈ చెరసాల అధిపతికి అధిపతి దృష్టిలో శత్రువులు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏమిటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పౌలు శీల కష్ట సమయంలో వెళ్తున్నప్పటికీ, గాయపరచబడినప్పటికీ, దేవుణ్ణి ప్రశ్నించక, గాయపరిచిన వారిని దూషించక, వారి జీవితంలో నేర్చుకున్న అద్భుతమైన ఆత్మీయ పాఠము, ఆటంకాల మధ్య అన్యాయం చేయబడిన సమయంలో అవమానాల మధ్య కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా దేవునికి ప్రార్థన చేయటం, స్తుతించటం, కీర్తించటం, ఆనందించటం, ఇది వారి జీవితంలో ఒక భాగంగా మారింది. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకండి, ఆనందించండి, ప్రార్థించండి, స్తుతించండి. పౌలు శీలలు భయంకరంగా కొట్టబడ్డారు, గాయాలతో నింపబడ్డారు, కానీ ఆనందిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు వారు స్తుతించే అవకాశాన్ని కూడా పొందుకున్నారు. వారిని చూసినటువంటి ఈ చెరసాల అధిపతి, అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి, మీలా జీవించాలంటే నేనేం చేయాలి? అప్పుడు వారు సెలవిచ్చారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అని చెప్పాడు. ఏం జరిగింది? 5 విషయాలు త్వరగా మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. చెరసాల అధిపతి ఏం చేశాడో చూద్దాం రండి. 32వ వచనము, అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యము బోధించిరి. పౌలు శీల చేసింది ఏమిటి? గాయపరిచినటువంటి వ్యక్తికి రక్షణ సువార్తను ప్రకటించారు. బాధ పెట్టిన వ్యక్తికి క్రీస్తును పరిచయం చేశారు. అద్భుతమైనటువంటి ఆత్మీయత. జరిగిందేమిటి? రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. సహృదయము. పౌలు శీల కొన్ని గంటల ముందు ఈ చెరసాల అధిపతికి ఎవరు శత్రువులు, భయంకరంగా కొట్టాడు, భయంకరంగా చిత్రహింసకు గురి చేశాడు, బహు కఠినంగా వ్యవహరించాడు. కానీ ఎప్పుడైతే సువార్త అతడు విన్నాడో అతని హృదయం కరిగించబడింది, అతని హృదయంలో గొప్ప మార్పు వచ్చింది. అతని హృదయము తాను ద్వేషించిన వారిని ప్రేమించే విధంగా చేసింది. సహోదరి సహోదరులు వింటున్నారా, నువ్వు యేసుక్రీస్తును నమ్మినట్లయితే, యేసుక్రీస్తును గూర్చిన సువార్తను అంగీకరించినట్లయితే, ఆ క్రీస్తును విశ్వసించినట్లయితే నీ హృదయంలో మార్పు వస్తుంది. నీ హృదయంలో మార్పు రాకుండా, ఆ మార్పు నీ జీవితంలో క్రియగా మారకుండా, క్రియల్లో ఆ మార్పు కనిపించకుండా ఉన్నట్లయితే నీ మార్పు అసలైన మార్పు కానే కాదు. కాసేపటి ముందు ఈ చెరసాల అధిపతికి పౌలు శీల శత్రువులుగా భావించాడు, కాబట్టి బహుగా గాయపరిచాడు. తన సామ్రాజ్యానికి, సామ్రాజ్యంలో ఉన్నటువంటి విధి విధానాలకు పౌలు శీలలు అంతరాయం కలిగిస్తున్నారనే భావన కలిగి ఉన్నాడు. కాబట్టి వారిని గాయపరచడమే కాకుండా చెరసాల్లో బంధించి పడేశాడు. కానీ వినండి, సువార్తను విన్నాడు, యేసుక్రీస్తును విశ్వసించాడు. అలా విశ్వసించినప్పుడు తన హృదయంలో మార్పు వచ్చింది. ఏ మార్పు తెలుసా? తాను శత్రువులుగా భావించిన వారిని ప్రేమించగలిగాడు. శత్రువులుగా భావించినటువంటి వారి గాయములే కడగగడిగాడు. అద్భుతమైన మార్పు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు రక్షించబడ్డావా? మార్పు చెందావా? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావా? అయితే విను, నువ్వు శత్రువులను కూడా ప్రేమించగలగాలి. నిన్ను గాయపరిచిన వారిని కూడా ప్రేమించగలగాలి.
నీకు వ్యతిరేకంగా ప్రభువా వ్యవహరించిన వారిని కూడా క్షేమాన్ని కూడా కోరుకోగలగాలి. ఈ చెరసాల అధిపతి అదే చేస్తున్నాడు. తాను గాయపరిచిన, తాను ద్వేషించిన, తాను శత్రువుగా భావించిన వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నా మనం చూస్తున్నాం. వారిని ఇంటికి తీసుకెళ్లాడు, గాయాలు కడిగాడు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు సువార్త శత్రువులను కూడా ప్రేమించే విధంగా చేస్తుంది అని నిరూపించాడు. కారణము, అతని హృదయం మారింది. ఎలా మారింది? మంచి హృదయంగా మారింది. నువ్వు క్రీస్తును సొంత రక్షకుని అంగీకరిస్తే నీ హృదయం మారాలి. అది మంచి హృదయంగా మారాలి. ఎంతగా మారాలి? శత్రువుని కూడా ప్రేమించేంతగా. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, నువ్వు నీ శత్రువుని ప్రేమించగలుగుతున్నావా? ఈలో మనలో ఈరోజు చాలా మంది ఇంట్లో ఉన్న వారితోనే మాట్లాడలా, కొంతమంది భర్తలు భార్యతో మాట్లాడలా, భార్య భర్తతో మాట్లాడలా, పేరెంట్స్ పిల్లలతో మాట్లాడలా, పిల్లలు పేరెంట్స్తో మాట్లాడలా, అత్త కోడలతో మాట్లాడలా, కోడలు అత్తతో మాట్లాడలా, మామ అల్లుడితో మాట్లాడలా, అల్లుడు మామతో మాట్లాడతలా, అన్నదమ్ములు మాట్లాడుకోవటంలా, అక్క చెల్లెలు మాట్లాడలా, తోబుట్టువులే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటంలా. అయినా మీరు క్రైస్తవులు, అయినా మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, అయినా దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నారు, ఇది ఆత్మీయత కానే కాదు. ఒకరితో ఒకరు మాటలు లేనటువంటి వాళ్ళు ఏ విధంగా ఆత్మీయులు అవుతారు? ఒకసారి ఆలోచించండి. ఆనాడు ఎవరైతే తనకు శత్రువులుగా భావించాడో వారినే ఇప్పుడు ప్రేమిస్తున్నాడు, గాయాలు కడుగుతున్నాడు. మొదటిగా మనం చూస్తుంది, ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరిస్తే అతని హృదయం మారుతుంది, సహృదయముతో నింపబడుతుంది. రెండవదిగా, వారి గాయములను కడిగను, వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి. సాక్ష్యము, సహృదయము, హృదయం మారింది వెంటనే. ఎప్పుడైతే సువార్త విన్నాడో, ఎప్పుడైతే క్రీస్తును గూర్చినటువంటి సత్యాన్ని గ్రహించాడో, విశ్వసించాడో, వెంటనే తన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, పాత నమ్మకాలను, పాత జీవితపు సంబంధించినటువంటి సమస్తాన్ని సమాధి చేసి పడేశాడు. వెంటనే బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజము అనగా ఏమిటి? పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేసే కార్యక్రమం. ఇదిగో నేను ఒకప్పుడు పాతవాడిని, రోతవాడిని, పాపిష్టి జీవితం జీవించిన వాడిని, కానీ ఆ వ్యక్తి ఇక లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని ఏం చేస్తాం? సమాధి చేసేస్తాం. ఇదిగో నేను నీళ్ళలో దిగిపోతున్నాను అనగా సమాధి అయిపోతున్నాను. నీళ్ళలోంచి నువ్వు బయటకు వస్తున్నప్పుడు లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు, పాత సతీష్ కుమార్ లేడు, చచ్చిపోయాడు, అతన్ని సమాధి చేసేశారు. ఇప్పుడు నీళ్ళలోంచి వస్తున్న వ్యక్తి నూతన వ్యక్తి, నూతన పరచబడిన వ్యక్తి, నూతన సృష్టి, క్రీస్తుకు సాక్షిగా జీవించేటటువంటి నూతన సృష్టి అనేది వాస్తవం, అనేది సాక్ష్యం. ఎవరో కొంతమంది ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ వ్యక్తి గురించి? లెటస్సే అతని పేరు పీటర్, క్షమించండి, లెటస్సే అతని పేరు ప్రశాంత్. ఒరే మీరు విన్నారా? ఏమిటి? అదే ఆ ప్రశాంత్ గారు మారిపోయాడంటగా, ఆ ప్రశాంత్ గాడు ఆ మతంలో దిగిపోయాడంటగా, ఆ ప్రశాంత్ గాడు ఆ ప్రభు నమ్ముకుంటున్నాడంటగా. మీరు తెలుసా ఆ విషయం? అవునరా, మేము విన్నాం. వాడేదో మారిపోయాడట, వాడేదో మతం ఉచ్చుకున్నాడట, వాడు ఇక మనతో పాటు ప్యాకాడు రాడట, మనతో పాటు సినిమాలు చూడట, మనతో పాటు తాగడంట అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈలోపడ ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఒరే మేము పలానా చోట పార్టీ చేసుకుంటున్నాం రా అని ఆ ప్రశాంత్కి ఫోన్ చేశాడు. ఆ ప్రశాంత్ సరే నేను వస్తున్నా అని చెప్పి ఆ రోజు సాయంత్రం ఫ్రెండ్స్ పిలిచారని చెప్పి, తను బహుగా నమ్మినటువంటి స్నేహితుడు పిలిచాడని చెప్పి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ పార్టీకి వెళ్ళాడో, ఈ ప్రశాంత్ గురించి విన్నటువంటి వ్యక్తి ఒకడు వచ్చి అన్నాడు, అమ్మయ్యా ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందన్నాడు. ఏ, నేను ఇక్కడికి వస్తే నీకు ప్రశాంతంగా ఉండడం ఏమిటి? లేకపోతే చాలా చెప్పారు నీ గురించి. ఏం చెప్పారు? నువ్వు మారిపోయావని, నువ్వేదో మతం పుచ్చుకున్నావని, నువ్వేదో దేవుణ్ణి నమ్ముకున్నావని, ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాడివి ఇక మాకెన్నటికీ మాతో పాటు తాగవని, తిరగవని, ఇలాంటి పార్టీకి రావని నేను అల్లాడిపోయాననుకో, మళ్ళీ ఎప్పుడైతే నేను ఇక్కడ చూశానో, అమ్మయ్యా అర్థమైపోయింది. ఏమర్థమైంది? నువ్వు మారలేదని, నువ్వు ఆ మతము పుచ్చుకోలేదని, నువ్వు ఆ దేవుణ్ణి నమ్మటం లేదని నాకు అర్థమైంది. ఎలా అర్థమైంది? నువ్వు ఆ దేవుణ్ణి నమ్మినట్లయితే, మారినట్లయితే మాతో పాటు పొరపాటును కూడా నువ్వు కూర్చునేవాడివి కాదు, మాతో పాటు పొరపాటును కూడా ఈ స్థలంలో కనిపించేవాడివి కాదు.
అప్పుడు ఆ ప్రశాంత్ అనే వ్యక్తి నెమ్మదిగా లేచాడు. నన్ను క్షమించండి, క్రీస్తు నమ్ముకున్నవాడు మీతో పాటు కలిసి కూర్చోడు అనేది మీ విశ్వాసం అయితే జీవితంలో మరొక్కసారి ఈ స్థలానికి నేను రానే రాను. మీలాంటి పాపిష్టి వారితో కలిసి కూర్చోనే కూర్చోను. మీరు ఎటువంటి క్రైస్తవుని చూడాలని ఆశపడుతున్నారో అటువంటి వాడినే ఇక్కడ నుంచి నేను మీకు చూపిస్తాను. అది ఆత్మీయత. వాడికి ఒక అవగాహన ఉంది, వారికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఏమిటి? వాడు దేవుణ్ణి నమ్మేశాడు అంటగా అయితే ఇక మనతో పాటు తాగడు, మనతో పాటు తిరగడు, మనతో పాటు పాపిష్టి పనులు చేయడు. ఎందుకని? ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అంతే, ఇంకెంతసేపు పరిశుద్ధత పరిశుద్ధత పవిత్రత అని చెప్పి అంటా ఉంటారు. వాడికి మన మధ్యకి రాడు. కానీ ఎప్పుడైతే వచ్చాడో మరొకడు అంటున్నాడు, వీడొచ్చేశాడంటే నిజంగా దేవుణ్ణి నమ్మలా. అప్పుడు ప్రశాంత్ గురించి అంటున్నాడు, అప్పుడు ప్రశాంత్ అంటున్నాడు ఏమని తెలుసా, నేను ఇక్కడ రావడము నా సాక్ష్యానికి మచ్చైనట్లయితే, మీతో పాటు కూర్చోవడము నా ఆత్మీయతకు మచ్చైనట్లయితే ఇంకెన్నడు ఇక్కడికి రాను, ఇక్కడ కూర్చోనే కూర్చోను. సహోదరుడా సహోదరి, నీ ఆత్మీయతకు నీ సాక్ష్యానికి నీ పరిశుద్ధతకు మచ్చ తెచ్చేటటువంటి స్థలంలో, మచ్చ తెచ్చేటటువంటి మనుషుల మధ్య, మచ్చ తెచ్చేటటువంటి స్థితిలో ఎప్పుడూ కనిపించరు మాకు. ఎందుకని? నువ్వు పాత జీవితాన్ని సమాధి చేశావు, నువ్వు క్రీస్తులో క్రొత్తవాడివి, నూతన జీవితం జీవిస్తున్నవాడివి, నూతన ప్రారంభం ప్రారంభించిన వాడివి. వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. ఆనాడు ఆ చెరసాల అధిపతి ఒక అన్యుడిగా ఉండేవాడు, క్రైస్తవ్యాన్ని క్రీస్తును విశ్వసించి పూజించి ప్రకటించే వారిని ద్వేషించిన వాడు. కానీ మార్పు చెందాడు. అలా మార్పు చెందినప్పుడు ఏం చేశాడు? తన పాత విశ్వాసాన్ని, పాత నమ్మకాల్ని, ఆ మూఢత్వాన్ని సమాధి చేశాడు, బాప్తిజంలో సమాధి చేసేశాడు. ఒక నూతన వ్యక్తిగా బయటకు వచ్చి ఇక నేను క్రీస్తు నమ్ముతున్నాను, క్రీస్తునే సేవిస్తాను. మూడవదిగా సహవాసము. నువ్వు రక్షించబడితే సరిపోదు, బాప్తిజం తీసుకుంటే సరిపోదు, నీకు సహవాసము కూడా కావాలి. మూడవదిగా ఏడు చూద్దామండి. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి, మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి, ఎవరిని ఇంటికి తోడుకుని వచ్చాడు? సేవకులను, వాక్యాన్ని బోధించేవారిని, ఆత్మీయతను పెంపొందించేవారిని, తన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేటటువంటి వారితో కలిసి సమయం గడపాలి అని ఆశించాడు. సహవాసము, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా సహవాసము కలిగి ఉండాలి. ఎవరితో సహవాసము? మొదటిగా దేవునితో, రెండవదిగా దేవుని సంఘముతో, ఆ సంఘములో ఉండేటటువంటి సభ్యులతో సహవాసం కలిగి ఉండాలి. మన మందిరంలోకి వచ్చినప్పుడు ఎందుకని ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇవ్వమంటున్నాం? సహవాసము. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయమని ఎందుకు చెప్తున్నాం? సహవాసము. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి 6 నెలలుగా మందిరానికి వెళ్తున్నాడు, ఎవ్వరూ అతనితో మాట్లాడలా. నేను 6 నెలలుగా మందిరానికి వెళ్తున్నా, వెళ్ళి కూర్చుంటున్నా, ఒక్కడు కూడా నాతో మాట్లాడేమిటి? మళ్ళీ పైపెచ్చు సంఘము అంటారు, సహవాసము అంటారు, ఫెలోషిప్ అంటారు. ఎక్కడ ఫెలోషిప్? ఎక్కడ సహవాసము? ఎక్కడ సంఘము? 6 నెలల నుంచి ఒక్కడు కూడా నాతో మాట్లాడలా. ఈరోజు వెళ్తున్నా, ఎవరైనా నాతో మాట్లాడితే సరే, లేకపోతే ఇంకెన్నడూ కూడా ఈ మందిరానికి వెళ్ళను. ఎందుకని? పేరుకు మాత్రమే సహవాసము, కానీ అందులో సహ నివాసము చేసేవాళ్ళు లేరు. ఖచ్చితంగా తీర్మానం తీసేసుకున్నాడు. అదే సమయంలో మరొక వ్యక్తి కూడా 6 నెలలుగా మందిరానికి వెళ్తున్నాడు, తను అదే సమస్య గుండా వెళ్తున్నాడు. ఇదేమిటి? 6 నెలలుగా నేను మందిరానికి వెళ్తున్నాను, కానీ ఎవరు నాతో మాట్లాడలేదేమిటి? ఎవరు నన్ను పలకరించలేదేమిటి? సంఘానికి వెళ్తున్నాను, సహవాసానికి వెళ్తున్నాను, కానీ ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదేమిటి? ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదేమిటి? అయితే ఈరోజు పని చేస్తా, ఎవరో నాతో మాట్లాడలేదు అని ఏడవడం కంటే నేనే నోరు తెచ్చి మాట్లాడచ్చుగా, నేనే నోరు తెరిచి పలకరించచ్చుగా, నేనే నోరు తెరిచి బ్రదర్ బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు అని నేనే అడగచ్చుగా, తప్పేమిటి అని చెప్పి తాను తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు ఎవరైనా నాతో మాట్లాడితే సరే, లేకపోతే ఇక మందిరానికి రాను అన్నవాడు వచ్చి పక్కన కూర్చున్నాడు.
ఇప్పుడు ఇతను కూడా 6 నెలలుగా ఎవరు నాతో మాట్లాడలేదు, నేను కూడా మానేద్దాము అనుకుంటున్న సమయంలో తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి? నాతో ఎవరు మాట్లాడిపోతే మాట్లాడిపోయారు, కానీ నేను మాట్లాడచ్చుగా, నేను పలకరించచ్చుగా. పక్కన కూర్చున్న వ్యక్తిని చూసి, బ్రదర్ బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎప్పటి నుంచి వస్తున్నారు మందిరానికి? 6 మంత్స్ నుంచి వస్తున్నానండి. చాలా సంతోషం. ఏం చేస్తూ ఉంటారు? ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నానండి. మరి ఉద్యోగం బాగుందా? ఎక్కడండి? జీతాలు లేవు, జీతాలు రావటల్లా ఆర్థికంగా చాలా సమస్య ఉంది. అయితే ప్రార్థన చేద్దాం, మన ప్రభు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఏది మీరు చెయ్యివ్వండి అని చేయి తీసుకున్నాడు. ఆ చేతిని తన చేతితో తీసుకున్నాడు. ప్రభువా, కష్టపడి పనిచేస్తున్నాడు కానీ సరిగా జీతాలు రావటల్లా ఆ కంపెనీని దీవించండి, చక్కగా జీతాలు ఇవ్వండి, నీ కుమారుడు పడుతున్న కష్టాన్ని తగిన ప్రతిఫలం దయచేయండి, మీరు ఆశ్చర్యకార్యం చేస్తారు, చేయగలిగిన దేవుడు అని ప్రార్థన చేస్తూ ఉంటే అటుపక్క ఉన్నటువంటి వ్యక్తి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ సహవాసమే కదా నేను కోరుకుంది, ఇలాంటి వ్యక్తినే కదా నేను కోరుకుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇతను కూడా అదే అనుకున్నాడు. ఏమని? ఇప్పుడు దాకా నాతో ఎవడో మాట్లాడలా, నేను ఇంకా మందిరానికి ఎందుకు వెళ్ళాలి? కానీ ఆ రోజు అనిపించింది, ఎవరో నాతో మాట్లాడలా, ఎవరో నాతో మాట్లాడలా అని చెప్పి అడవడం కంటే నేనే మాట్లాడచ్చుగా, నేనే పలకరించచ్చుగా. ఆ రోజు ఆ పలకరింపు ఒక వ్యక్తి దేవునికి దూరం కాకుండా చేసింది. ఆ ప్రార్థన వల్ల అతని కంపెనీ బాగుపడింది, అతనికి జీతం రెగ్యులర్గా రావడము మొదలైంది. ఇప్పుడు ఆ ప్రార్థన, ఆ సహవాసము ఆ వ్యక్తిని ఏం చేసింది? దేవునికి దూరం కాకుండా చేసింది. మందిరానికి వస్తున్నారా? ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతున్నారా? అది ఆత్మీయత కాదు. ఒంటరిగా వచ్చి కూర్చుని ఒంటరిగా వెళ్ళిపోతున్నారా? అయితే అది సహవాసం కాదు. మీరు వెళ్తూ వెళ్తూ మీ పక్క వారి ఫోన్ నెంబర్ తీసుకోవాలి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి, వాళ్ళ ఏటీఎం కార్డు తీసుకోవాలి. జాగ్రత్త, మనలో కొంతమంది అలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ప్రేమగా మాట్లాడుతూ, ఆప్యాయంగా మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ ఆ తర్వాత నెమ్మదిగా మొదలు పెడుతున్నారు. ఏమని? ఒక 10,000 ఇస్తారా, ఒక 5,000 ఇస్తారా? ఎవరైనా మన కల్వరి టెంపుల్లోకి వచ్చిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన ముసుగులో ఇలా డబ్బులు అడిగినా, డబ్బులు అడుగుతున్నా వాళ్ళని అసలు నమ్మమాకండి. ఎన్నో సాక్ష్యాలు, ఎంతో మంది వచ్చి ఏడ్చారు, అయ్యా ప్రార్థన అని చెప్పి, ప్రార్థన చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆ తర్వాత డబ్బులు తీసుకొని రేపిస్తాను ఎల్లుండి ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి వినండి, అది సహవాసం కాదు, అది భయంకరమైనటువంటి మోసం. దేవుని పేరట, ప్రార్థన పేరట తోటి అమాయకులను మోసం చేయటం అది దౌర్భాగ్యం. అలా ఎవరు చేయమాకండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సహవాసం కలిగి ఉందాం. సంఘంతో సహవాసం, సేవతో సహవాసం, దేవునితో సహవాసం అది చాలా అవసరం. ఆనాడు చెరసాల అధిపతి తను సత్యము గ్రహించినప్పుడు ఆశించింది ఏమిటంటే, నేను సేవకులతో పాటు కలిసి సహవాసం కలిగి ఉండాలి, నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేటటువంటి సేవకులతో, నన్ను ప్రోత్సహించే సేవకులతో నేను సహవాసం కలిగి ఉండాలి. వాని ఇంటికి పిలిపించాడు. సహవాసం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కరింటికి నేను రాలేను కానీ మీరందరూ కూడా ఒక ఇంటికి రాగలరు. ఏ ఇంటికి? ఇదిగో దేవుని ఇంటికి. మనం అందరం దేవుని ఇంటికి వస్తున్నాం, కలుస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫెలోషిప్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. నాలుగవదిగా సహకారము. మొదటిగా సహృదయము, రెండవదిగా సాక్ష్యము, మూడవదిగా సహవాసము, నాలుగవదిగా సహకారము. ఏమిటా సహకారము? చూద్దాం రండి. 34వ వచనము, మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి. వినండి, ఇదే పౌలు శీల బహుభయంకరంగా కొట్టబడ్డారు. ఎప్పుడు భోంచేశారో తెలియదు. గాయపరచబడినటువంటి ఆ సేవకుల్ని, సువార్త ప్రకటించినటువంటి ఆ సేవకులను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి వారి అవసరంలో పాలు పంచుకుంటున్నాడు, వారి ఆకలిలో పాలు పంచుకుంటున్నాడు. అయ్యో ఈ సేవకులను అన్యాయంగా మనం కొట్టాం, ఈ సేవకులే మనకు ఆత్మీయంగా భోజనం పెట్టారు, ఈ సేవకులే మనల్ని క్రీస్తును పరిచయం చేశారు, ఈ సేవకులకు అవసరం ఉంది. ఏమిటి అవసరం? ఆ రోజు ఆ సేవకులకు ఆహారం కావాలి. ఆహారం కావలసినటువంటి సేవకులకు ఆ రోజు రక్షించబడినటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఆహారాన్ని పంచిపెట్టాడు. దయచేసి వినండి,
ఈరోజు మన కల్వరి టెంపుల్ ఓ అద్భుతమైన మందిరం. ఈ మందిరంలో మీ సహకారం కావాలి. ఏమిటా సహకారం? సువార్తను ప్రకటించడానికి, లక్షల మందికి క్రీస్తును పరిచయం చేయటానికి మీ సహకారం కావాలి. ఇప్పటికే మీరు సహకరిస్తున్నారు, ఇంకా సహకరించకుండా ఉన్నవాళ్ళు మీరు ఇచ్చే కానుక ద్వారా, దశమ భాగం ద్వారా, కల్వరస్వరాన్ని బలపరచడం ద్వారా, సిఎస్ టీంలో జాయిన్ కావడం ద్వారా, సంపూర్ణ సేవకు అప్పగించుకోవడం ద్వారా, కల్వరి మహిమోత్సవాల్లో వాలంటీర్స్గా పాల్పంచుకోవడం ద్వారా మీరు సహకరించవచ్చు. ఏ విధంగా సహకరించగలరు ఆ విధంగా సహకరించండి. నిజంగా మార్పు చెందిన వ్యక్తిలో సహృదయము కనిపిస్తుంది. నిజముగా మార్పు చెందిన వ్యక్తి పాత జీవితాన్ని సమాధి చేసి ప్రభువుకు సాక్షిగా జీవిస్తాడు. నిజముగా మార్పు చెందిన వ్యక్తి సహవాసం కలిగి ఉంటాడు. దేవుణ్ణి విడిచిపెట్టడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టడు, దేవునితో ఉన్న సహవాసాన్ని పన్నంగా పెట్టి ఉద్యోగం అని చెప్పి, వ్యాపారం అని చెప్పి ఇష్టానుసారంగా జీవించడు. అతడు సహవాసాన్ని కోరుకున్నాడు. మూడో నాలుగోదిగా సహకారాన్ని అందిస్తున్నాడు. నాకు రక్షణ సువార్త వీరే అందించారు, నాకు క్రీస్తును వీరే పరిచయం చేశారు, ఇప్పుడు వారికున్న అవసరంలో నేను పాలు పంచుకోవాలి. సహకారం, ఒక సేవకునిగా నేను అందించవలసిన వాక్యాన్ని మీకు అందిస్తున్నాను, ఆత్మీయంగా మీకు ఇవ్వాల్సినటువంటి ఆహారాన్ని పంచిపెడుతున్నాను. ఇప్పుడు మీరు నాకు సహకరించవలసింది ఎలా? ఈ వాక్యాన్ని లక్షల మందికి అందించడం కొరకు సహకరించవచ్చు. నాతో పాటు కల్వరి మహిమోత్సవాల్లో పాలు పంచుకుని సహకరించవచ్చు. మన కల్వరి టెంపుల్లో సిఎస్ టీంలో జాయిన్ అయి మీరు సహకరించవచ్చు. 100 మంది సంఘం ఉంటే 10 మంది సంఘ పెద్దలు ఉంటున్నారు, 1000 మంది సంఘం ఉంటే 100 మంది సంఘ పెద్దలు ఉంటారు, లేక సహకరించే వాళ్ళు ఉంటారు. అది వాస్తవమైనట్లయితే మరి 100,000 మంది కలిగిన మన సంఘంలో ఎంతమంది సహాయపడే వాళ్ళు ఉండాలి చెప్తారు కాస్త? ఎంతమంది? సుమారు 10,000 మంది ఉండాలి. కానీ ఈరోజు సుమారు 1000 మంది కూడా లేరు ఖచ్చితంగా సహకరించేవాళ్ళు. 99,000 మందికి 1000 మంది సహాయపడగలరంటారా? 99 మందికి ఒక్కడు సేవ చేయగలడంటారా? ఒక్కసారి ఆలోచించండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలని ఆశిస్తున్నట్లయితే చక్కని అవకాశం సిఎస్ టీంలో జాయిన్ కావడం. ఉద్యోగాలు చేయండి, మీ బాధ్యతలు నిర్వర్తించండి, ఆదివారం వచ్చినప్పుడు సేవకు సహకరించండి, మీ మందిరానికి సహకరించండి. దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి సేవలో మీరు చేయుతునివ్వండి. ఒక్క ఆదివారం దేవునికి ఇవ్వడం కష్టమంటారా? ఒక ఆదివారం దేవుని సన్నిధిలో గడపడం కష్టమంటారా? ఆలోచించండి. ఆదివారం దేవుని సన్నిధిలో గడపడం కష్టమేమీ కాదు. ఒక ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మాకున్న శక్తిని, మాకున్న భక్తిని పంచిపెట్టడం కష్టమేమీ కాదు. మేము కూడా సిఎస్ టీంలో పాలు పంచుకుంటాం అన్నవారు ఉన్నట్లయితే చేజూపిస్తారా? మేము కూడా సిఎస్ టీంలో పాలు పంచుకుంటాం అన్నవారు చేజూపిస్తారా? యస్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్, ఎవరైనా ఉన్నారా చేజూపిస్తారా? రైట్, ఎవరైతే నేను కూడా సేవలో సిఎస్ టీంలో పాలు పంచుకుంటానని చెప్పి చేయి చూపిస్తున్నారో, ఎక్కడెక్కడ చేయి చూపిస్తున్నారో నాకు తెలియదు. ఎవరు ఎక్కడ ఏ విధంగా ఈ లైటింగ్లో నేను పూర్తిగా చూడలేను, బట్ హవెవా చేయి చూపిస్తున్న వారు మీటింగ్ అయిపోతారు, ఫ్రంట్కి వచ్చి కూర్చోండి. మీరు ఏ విధంగా సిఎస్ టీంలో పాలు పంచుకుని అద్భుతమైన సేవలో సహకరించవచ్చో మీకు తెలియచేస్తాను. చివరిగా, మొదటిగా సహృదయము, రెండోదిగా సాక్ష్యము, మూడోదిగా సహవాసము, నాలుగోదిగా సహకారము, ఐదోదిగా సంతోషము. ఏమిటో చూద్దాం రండి. సంతోషము, వారి గాయములు కడిగను, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి, మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. ఇంటి వారందరితో కూడా ఆనందించను. దయచేసి గమనించండి, కొంతమంది తమ్ముళ్ళు ఇందాక సాక్ష్యం చెప్పారు, నేను దేవుని నమ్ముకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, అవమానపరచబడుతున్నాను, నిందించబడుతున్నాను. అయితే వినండి, ఈ చెరసాల అధిపతి ఎవరిని జైల్లో వేశాడు? సువార్తను ప్రకటిస్తున్న వారిని. ఎందుకు వారిని చావగొట్టారు? సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి. అంటే ఆ ప్రాంతంలో ఉన్నవారు సువార్తను ఇష్టపడరు, ఆ ప్రాంతంలో ఉన్నవారు యేసుక్రీస్తు అంటే గిట్టదు, యేసుక్రీస్తు గురించి మాట్లాడినా, యేసుక్రీస్తు బోధలు చేసినా, యేసుక్రీస్తు ప్రస్తావన తీసుకొచ్చినా చంపిపడేస్తాం, తన్నేస్తాం అని చెప్పి పౌలును శిలను తన్ని చెరసాల్లో వేయించారు. 24 గంటలు కాల ఏ అధిపతి అయితే వారిని చెరసాల్లో వేశాడో, ఏ అధిపతి అయితే ఎంతో కొంత వారిని గాయపరిచాడో, ఇప్పుడు ఆ అధిపతి మారడం సాధ్యమంటారా? ఇప్పుడు ఆ అధిపతి, ఆ యేసుక్రీస్తు నమ్మడం సాధ్యమంటారా?
ఇప్పుడు ఆ అధిపతి యేసుక్రీస్తు నమ్మడమే కాకుండా తన కుటుంబం కూడా నమ్మడం క్షేమం అంటారా? ఇప్పుడు వినండి, పౌలు శీల యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నందుకు ప్రచారం చేస్తున్నందుకు చావగొట్టేశారే. అలా చావగొట్టిన అధికారులు న్యాయాధిపతులు, ఇప్పుడు చెరసాల అధిపతి కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నాడు అని తెలిస్తే అతని ఉద్యోగం ఉంటుందంటారా? మాట్లాడరే, అతని ఉద్యోగం ఉంటుందంటారా? అతని ఉద్యోగం చేయనిస్తారా? అతన్ని అధికారిగా కొనసాగిస్తారా? వినండి, ఆ చెరసాల అధిపతికి అర్థమైపోయింది, మీరు యేసుక్రీస్తు గురించి మాట్లాడితేనే చావగొట్టేశారే, చంపడానికి కూడా తెగించారే, అన్యాయంగా శిక్ష విధించారే. ఇప్పుడు యేసు, ఏ యేసు గురించి మాట్లాడడం వల్ల తప్పుగా భావించి వీరిని కొట్టారో, ఆ యేసును నేను నమ్మానని తెలిస్తే నన్ను వారు బ్రతకనివ్వరు, ఈ ఉద్యోగంలోంచి నన్ను తీసేస్తారు. ఇప్పుడు నేను ఉద్యోగం పోగొట్టుకోబోతున్నాను, నేను నా కుటుంబం బజారులో పడబోతుంది, కష్టాలు పాలు కాబోతున్నాం, ఇరుకు ఇబ్బందుల్లో ఇరుక్కోబోతున్నాం. ఇదంతా ఆ చెరసాల అధిపతికి తెలుసు, కానీ తను తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి? ఈ లోకంలో ఉద్యోగం ఉండి, ఈ లోకంలో అధికారం ఉండి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉండి చచ్చిపోయిన తర్వాత నరకానికి పోవడం కంటే, ఈ లోకంలో ఉద్యోగం లేకపోయినా, ఆర్థికంగా బలం లేకపోయినా, తినడానికి సరిగా తిండి లేకపోయినా, చచ్చిపోయిన తర్వాత తిన్నగా పరలోకానికి వెళ్ళిపోవడమే మేలు అనే సత్యాన్ని గ్రహించాడు. యేసును నమ్మడం వల్ల ఉద్యోగం పోబోతుంది, యేసును నమ్మడం వల్ల తన కష్టాలు పాలు కాబోతుంది, యేసును నమ్ముకోవడం వల్ల తాను వెలివేయబడబోతున్నాడు. అయినా బైబిల్లో చక్కని మాట ఉంది, అతడు కుటుంబముతో కలిసి దేవుణ్ణి ఆనంది దేవుని సన్నిధిలో ఆనందించాడు, సంతోషించాడు. నిజంగా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, అలా అంగీకరించిన పుణ్యానికి కొన్ని సందర్భాల్లో కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. నీ వాళ్ళు నిన్ను వెలివేయచ్చు, నిన్ను గేలి చేయొచ్చు, నీకు కష్టాలు తీసుకురావచ్చు. కానీ చెరసాల అధిపతి ఓ అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏమిటి? నాకు తెలుసు ఆ విషయాలు, నాకు తెలుసు అలా జరుగుతుందని, కానీ నేను భయపడ్లా, దిగులు పడ్లా, బాధపడ్లా. దేవుడు నాకు ఇవ్వబోతున్నటువంటి ఆ అద్భుతమైన మహిమ లోకాన్ని తలుచుకున్నప్పుడు ఈ భూమి మీద ఎదుర్కొనే సమస్యలుగా నాకు ఏమాత్రము అనిపించవు అనే సత్యాన్ని నేను గ్రహించాను. కాబట్టే ధైర్యంగా నిందలకైనా కష్టాలకైనా ఇరుకు ఇబ్బందులకైనా నేను తెగించాను, సంతోషముగా దేవుణ్ణి సేవించడానికి వెంబడించడానికి తీర్మానం తీసుకున్నాను. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నిజంగా రక్షించబడితే నీ హృదయము సహృదయం అవుతుంది, మంచి మనసు నువ్వు పొందుకుంటావు, మంచి మనిషిగా నువ్వు జీవిస్తావు, శత్రువులను కూడా ప్రేమించే స్థాయికి నువ్వు చేరతావు. నువ్వు నిజంగా రక్షించబడితే వెంటనే పాత జీవితాన్ని సమాధి చేస్తూ బాప్తిజం తీసుకుంటావు. నువ్వు నిజంగా రక్షించబడినట్లయితే సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమముగా దేవునితో సహవాసము, దేవుని మందిరముతో, సేవతో, సంఘముతో సహవాసము కలిగి ఉంటావు. ఒక వారం వస్తూ ఒక వారం మానేస్తూ నిర్లక్ష్యంగా జీవించేవాడు అసలైన క్రైస్తవుడు కాదు. నాలుగోదిగా సహకారము. నువ్వు నిజంగా రక్షించబడినట్లయితే నీకు రక్షణ సువార్త అందించినటువంటి సేవకుణ్ణి, ఆ సేవకుడు పడుతున్న ప్రయాసను, చేస్తున్న సేవను, నడిపిస్తున్న సంఘాన్ని నువ్వు కూడా పట్టించుకుంటావు. ఆ సేవలో పరిచర్లో నువ్వు సహకారిగా ఉంటావు. ఐదోదిగా సంతోషము. క్రీస్తును నమ్ముకున్నందుకు, విశ్వసిస్తున్నందుకు, రక్షణ క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించినందుకు కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా, వెలివేయబడినా, దిగులు పడక, కృంగిపోక, దేవుణ్ణి నమ్మినందుకేగా నాకు ఈ కష్టాలు అని ఏడవక సంతోషంగా నువ్వు దేవుణ్ణి సేవిస్తావు, ఆనందంగా నీ ఆత్మీయతను కొనసాగిస్తావు. ఇట్టి కృప, ఇట్టి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం, ప్రభువును అడుగుదాం. ప్రభువా, చెరసాల అధిపతి కలిగి ఉన్న ఆత్మీయత నాకు కూడా దయచేయి, సహృదయము దయచేయి, మంచి మనస్సు దయచేయి, శత్రువుని కూడా ప్రేమించగలిగినటువంటి మంచి మనస్సు నాకు దయచేయి. నేను కొంతమందిని క్షమించలేకపోతున్నాను, కొంతమందితో సమాధాన పడలేకపోతున్నాను,
కొంతమందితో మాట్లాడలేకపోతున్నాను. నా హృదయంలో ఇంకా ఎంతో కొంత చేదు ఉంది, నా హృదయంలో ఎంతో కొంత ద్వేషం ఉంది. క్షమించు ప్రభువా, రక్షించబడ్డాను గాని రక్షించబడిన నేను కనపరచవలసిన రక్షణ ఫలమును చూపించలేకపోతున్నాను, మార్పుకు తగిన ఫలమును చూపించలేకపోతున్నాను. క్షమించు నాయన. నీవు కలిగిన మనస్సు నాకు దయచేయినాయన. రెండు, సాక్ష్యము. పాత జీవితాన్ని సమాధి చేసి నూతన హృదయాన్ని పొందుకొని నూతన జీవితాన్ని ప్రారంభించి, ఇదిగో నా పాత జీవితం సమాధి అయిపోయింది, ఇక నేను క్రొత్తవాణ్ణి, నూతన వ్యక్తిని. సాక్ష్యము. రక్షించబడ్డావా? పాపక్షమాపణ పొందుకున్నావా? అయితే నువ్వెందుకు బాప్తిజం తీసుకోలా? అతడు వెంటనే బాప్తిజం తీసుకున్నాడు. మా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకోలా, మా బంధువులు ప్రశ్నిస్తారేమో అనుకోలా, మా కులం వాళ్ళు, మా మతం వాళ్ళు, మా ప్రాంతం వాళ్ళు, మా ఇంటి వాళ్ళు, ఇవన్నీ పక్కన పెట్టేశాడు. ఏ రాత్రి అయితే సువార్త విన్నాడో ఆ రాత్రే బాప్తిజం కూడా తీసుకున్నాడు. సహోదరి సహోదరు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బాప్తిజం తీసుకోవడానికి? అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి వెంటనే క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి బాప్తిజం తీసుకో. మూడు, సహవాసము. ఎస్, నువ్వు రక్షించబడ్డావా? అయితే నీకు సహవాసం కావాలి. దేవునితో సహవాసము, సంఘముతో సహవాసము, మందిరములో చక్కని ఆత్మీయత, సహవాసము, సేవలో సహవాసము ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. మందిరానికి ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపో. మాకు తోటి వ్యక్తిని పలకరించు, ప్రేమతో పలకరించు, ప్రేమతో ప్రార్థించు, క్రమముగా దేవుని సందికొచ్చి కనిపించు. దేవునితో సహకారము, సహవాసము కనపరచు. నాలుగు, సహకారము. ఎవరైతే సువార్తను ప్రకటించారో వారి సేవలో నేను సహకరించాలి, వారి అవసరంలో నేను పాలు పంచుకోవాలి. సహోదరుడు సహోదరి, సతీష్ కుమార్ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న అవసరంలో పాలు పంచుకోమని చెప్పట్లా. నేను అడుగుతుంది కేవలం ఒకటే, ఈ అద్భుతమైన సంఘంలో, అద్భుతమైన మందిర పరిచర్యలో, సేవలో, నశించిపోతున్న ఆత్మల సంపాదనలో సహకరించండి. సిఎస్ టీంలో జాయిన్ కావడం గొప్ప సహకారం, కల్వరి మహిమోత్సవాలకు వాలంటీర్గా రావడం గొప్ప సహకారం, కల్వరి స్వరాన్ని బలపరచడము, దశమ భాగం ఇవ్వడము గొప్ప సహకారం, నువ్వు వస్తూ 10 మందిని కల్వరి టెంపుల్ నడిపించడం గొప్ప సహకారం, ఈ దీన సేవకుని గురించి విజ్ఞాపన చేయటం, ప్రార్థన చేయటం సహకారం. నువ్వు ఏ విధంగా సహకరించగలవో లేదా సంపూర్ణ సేవలో పాలు పంచుకోవడం సహకారం. ఆనాడు చెరసాల అధిపతి ఎవరినైతే గాయపరిచాడో వారిని ఇంటికి పిలిపించి భోజనం పెడుతున్నాడు. సహకారం. ఎంత మార్పు వచ్చింది ఒక వ్యక్తిలో. చివరిగా, తనకు తెలుసు ఏ సువార్తనైతే వీరు ఆ ప్రాంతం వారు ద్వేషించారో దూషించారో అదే సువార్తను నేను అంగీకరిస్తే, ఏ దేవుణ్ణైతే కాదన్నారో ఆ దేవుణ్ణే నేను స్వీకరిస్తే నా ఉద్యోగం ఏం కావాలి, నా కుటుంబం ఏం కావాలి? తనకు బాగా తెలుసు ఆ దేవుణ్ణి నమ్మినందుకు, విశ్వసించినందుకు ఉద్యోగం పోవచ్చు, తన జీతం ఆగిపోవచ్చు, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం కావచ్చు, కుటుంబమే బజారును పడవచ్చు. యేసు నమ్ముకున్నందుకు అతని జీవితము, అతని కుటుంబము కష్టాల నష్టాల పాలు కావచ్చు, కానీ తెగించాడు. నా కోసం నా ప్రభువే కష్టాలు పాలయ్యాడు, నా కోసం రాజుల రాజైన ప్రభుల ప్రభువైన యేసుక్రీస్తే భయంకరంగా శ్రమపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. అటువంటి ప్రభువు కోసం నేనెందుకు కష్టపడకూడదు? సంతోషంగా క్రీస్తును అంగీకరించాడు, సంతోషంగా క్రీస్తును సేవించడానికి ముందుకొచ్చాడు. ఈరోజు అనేక సందర్భాల్లో కొంచెం కష్టం వస్తే, ఎవరైనా ఒక మాట అంటే, నిన్ను చిన్న చూపు చూస్తే, వీడు వేస్ట్ ఫెలో, దేవుణ్ణి నమ్ముకున్నాడని చెప్పంటే ఎంతో నలిగిపోతున్నావు. కానీ విను, ఆనాడు చెరసాల అధిపతి తెగించాడు,
క్రీస్తును నమ్మిన అతడు తెగించాడు. నాకేమైనా పర్వాలా, నా ఉద్యోగానికి ఏమైనా పర్వాలా, నా కుటుంబానికి ఏమైనా పర్వాలా, నేను నా కుటుంబము దేవుణ్ణి మాత్రము సేవిస్తాం, ఆయనను విడిచిపెట్టని విడిచిపెట్టాం. ఇది అసలైన ఆత్మీయత. ఒక వ్యక్తి రక్షించబడితే ఇలాంటి తెగింపు కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి నిజంగా రక్షించబడితే ఇలా తెగించి దేవుని కొరకు సాక్షిగా జీవించే ప్రయత్నం చేస్తాడు. అడుగుతున్నా, ఈ చెరసాలాధిపతి కలిగి ఉన్న ఆత్మీయతను కలిగి ఉన్నావా? ఆలోచించు. సహృదయము, సాక్ష్యము, సహవాసము, సహకారము, సంతోషము, ఈ ఐదు అసలైన ఆత్మీయుల్లో కనిపించే అద్భుతమైన లక్షణాలు ఉన్నాయా? లేకపోతే ప్రభువును అడిగి ఇక నుంచి వాటిని కనపరిచే ప్రయత్నం చేద్దాం. నా హృదయంలో, ఇక నుంచి నా జీవితంలో ఈ సహృదయం నాకు కావాలి, ఈ సాక్ష్యము నాకు కావాలి, సహవాసము, సహకారము, సంతోషము నేను కలిగి ఉండాలి. నా కోసం ప్రార్థన చేయని వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా కొన్ని శ్రేష్టమైన విషయాలు మాతో పంచుకున్నందుకు వందనాలు. ప్రశ్నలు, జవాబులు మాకెంతో కొంత ఆశీర్వాదకరముగా మీరు మార్చారు నాయనా. అలాగే ఈ వర్తమానం ద్వారా ఒక చెరసాలాధిపతి మార్పు చెందినప్పుడు అతనిలో కనిపించిన అద్భుతమైన ఆత్మీయ లక్షణాలు మా ముందుకు తీసుకొచ్చారు. ఎవరినైతే ద్వేషించి గాయపరిచాడో వారినే ప్రేమించి వారి గాయాలు కడిగాడు. సహృదయం, ఏ విశ్వాసం అయితే తప్పు అని భావించాడో అదే విశ్వాసాన్ని అంగీకరించి తన పాత రోత జీవితాన్ని సమాధి చేశాడు. సాక్ష్యం, ఎవరినైతే శత్రువుగా భావించాడో వారిని ఇంటికి పిలిపించి వారితో కలిసి సహవాసము కలిగి నిన్ను సేవించాడు. సహవాసం, ఎవరైతే తనకు క్రీస్తును పరిచయం చేశారో వారికి సహకారం, వారికి భోజనం పెట్టడం. తాను నిన్ను నమ్ముకున్నందుకు, నిన్ను విశ్వసించినందుకు తన ఉద్యోగం పోగొట్టుకోవచ్చు, కుటుంబము కష్టాలు పాలు కావచ్చు, అయినా సరే ధైర్యముగా నిన్ను అంగీకరించటం, అంతేకాకుండా సంతోషముతో నిన్ను స్వీకరించటం అద్భుతం. ఇట్టి సంతోషము, ఇట్టి సహకారముతో కూడిన జీవితము, ఇట్టి సహవాసము, ఇట్టి సాక్ష్యము, ఇట్టి సహృదయము మా అందరికీ దయచేయండి. మా మందిరంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయన, దినదినము సేవ పెరుగుతుంది, భారము పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతున్నాయి. సంతోషముగా ఈ పరిచర్యలో సహకరించే సహవాసులు, సాక్ష్యము కలవారు, సహృదయులు కావాలి. అట్టి వారిని మీరు లేవనెత్తమని, ఎవరెవరైతే నాయన ఈ సమయంలో నీ సన్నిధిలో ఏ ప్రార్థన చేశారో, ఆత్మీయత కొరకు కావచ్చు, ఆరోగ్యము కొరకు కావచ్చు, ఆర్థిక బలము కొరకు కావచ్చు, ఉద్యోగము కొరకు కావచ్చు, వివాహము కొరకు కావచ్చు, గర్భఫలము కొరకు కావచ్చు, చదువులో విజయం కొరకు కావచ్చు, అప్పులలో నుంచి విడుదల కొరకు కావచ్చు, నూతన ఉద్యోగం కొరకు, వ్యాపారం ప్రారంభం కొరకు, వ్యాపారంలో వస్తున్న నష్టం కొరకు కావచ్చు, దేని కొరకు ప్రార్థన చేశారో, కుటుంబంలో భర్త మార్పు, భార్య మార్పు, తల్లిదండ్రుల మార్పు, బిడ్డల మార్పు కోసం కావచ్చు, దేని కొరకు ప్రార్థన చేశారో నాయన, ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేయండి. మా మందిరాన్ని కనికరించండి, అద్భుతంగా మా మందిరాన్ని బలపరచండి. రాబోయే ఆదివారం, రేపటి దినాన్ని మమ్మల్ని ప్రభువు నీ సన్నిధిలో మరొక్కసారి చేర్చండి. నీ సన్నిధిలో కనిపించే కృపను దయచేయండి. ఐదు ఆరాధనలలో ప్రభువు నీ మహాశక్తిని కనపరచండి. శ్రేష్టమైన వాక్యాన్ని అనుగ్రహించండి. నీ దాసుని బలపరచండి, నీ కృపతో నింపండి, నీ మహాశక్తిని ప్రభువా నిత్యము నీ దాసుని ద్వారా, వాక్యము ద్వారా కనపరచండి. అంతేకాకుండా రాబోయే 26వ తారీఖున యూత్ ఫెస్ట్ జరగబోతుంది, బహు అద్భుతముగా నీకు మహిమకరంగా జరిగించండి. కల్వరి టెంపుల్ని బహుగా విస్తరింపజేస్తున్నా. దినదినమునాయన నూతన ఆత్మలు ఈ మందిరంలో చేర్చబడుతున్నాయి. ఇంకా ఎంతగా ఈ మందిరాన్ని విస్తరింప చేయాలను తలంచావో అంతగా విస్తరింప చేయండి. అలాగే తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాల్లోనూ ప్రభువా అద్భుతమైన
మందిరము కలిగి ఉండడానికి సహాయం చేయండి, మార్గములను తెరవండి, సరళం చేయండి. రాబోయే రోజుల్లో నాయన దేశ నలుమూలలా ప్రపంచ నలుమూలలా దివ్యమైన సత్య సువార్తను ప్రకటించడానికి మీరు మార్గాలు తెరుస్తున్నారు, మీకు స్తోత్రాలయ్యా. ఇంకనూ ప్రభువా నీ కృపను కనికరమును మా పరిచర్య పైన మెండుగా ఉంచండి. ఈ దీన సేవకుని కుటుంబాన్ని కనికరించి బలపరిచి కుటుంబముగా నిన్ను సేవిస్తూ నీ కొరకు జీవించే మహాభాగ్యమును నాతో పాటు సేవలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. నమ్మకముగా మా పరిచర్య కోసం ప్రార్థన చేసి అద్భుతమైన ఆత్మీయులు ఇచ్చావు నాయన, వారి ప్రార్థనలు అంగీకరించండి. ప్రియులు తిరిగి వెళుతున్నారు, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానంతో ప్రతి ఒక్కరిని పంపించమని, రేపటి కొరకు నన్ను మమ్మలను సిద్ధపరచమని. నాయన మీరు మాతో ఈ సమయం గడిపినందుకు, వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నాయన మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలమునందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.